అసలు లావణ్య మీద మీరు ఏం చెప్తారు? అంటే ఎప్పుడు మీరు ఆ ఇంట్లోకి వెళ్ళారు? అసలు ఎవరు మిమ్మల్ని అక్కడ పంపించారు? మీ పనేంటి అని చెప్తే ఏం చెప్తారు? డాగ్స్ని చూసుకోవడానికి వెళ్ళామన్నమాట. డాగ్స్ కేరింగ్, ఫుడ్ పెట్టడం అని మా వర్క్. ఆ డాగ్స్ వర్క్ ఉన్నది. ఏమైనా షాప్స్కి ఏమైనా చిన్న చిన్న వస్తువులు తీసుకురావడం, ఆ వర్క్ అంతే. ఓకే, అందుకోసమే. అసలు లావణ్య ఇల్లు మనం చూసుకున్నట్టయితే కోకాపేటలో ఉంది. అవును, అక్కడికి మిమ్మల్ని ఎవరు తీసుకెళ్లారు? ఎవరితో మీరు అక్కడికి వెళ్ళారు? అంటే ఇప్పుడు నువ్వు ఉన్నారనుకో, ఎక్కడన్నా పని ఉందంటే చెప్తుంటారు కదా, ఎవరు మీకు చెప్పారు? మీరు ఎలా వెళ్ళారు అక్కడ? ఒక వ్యక్తి అపాయింట్మెంట్ చేసినా, మాకు తెలిసిన వ్యక్తి. ఆయన ఇలా ఉందిరా, వర్క్ నేను చేసా, వెళ్ళు అంటే సరే అని చెప్పి. నాకు కొంచెం డాగ్స్ అంటే ప్రేమ అనమాట, ఇష్టం చాలా. ఓకే, డాగ్స్ అంటే ఇష్టం మీకు? ఇష్టం అంటే నీకు నచ్చుతుంది, నీ కూడా ఇష్టంతో చేసుకుంటావు. ఓ, 15 కుక్కలు ఉంటాయి పో అని చెప్పి అంటే సరే అని చెప్పి వెళ్ళాను అనమాట. ఓకే, ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత ఒక అబ్బాయి ఉండే, ఫస్ట్ చేసిన అబ్బాయి ఒకటి. ఆయన కూడా ఆయన ఇలా టార్చర్ చూసి, నేను ఒక ఫ్యామిలీ ఉండే అనమాట అక్కడ. ఓకే, వాళ్ళు సడన్లో వెళ్ళిపోయిండు. ఒక అబ్బాయిని ఫస్ట్ వర్క్ చేసిన అబ్బాయిని పిలిపించుకున్నారు, బతిమిలాడి రిక్వెస్ట్ చేసుకుని అలా ఇలా పిలిచారు. అయినా కూడా నేను ఓకే 10 డేస్ కన్నా ఎక్కువ అయ్యా, నేను వెళ్ళిపోతాను, మీరు చిత్త ఇవ్వండి, సాలరీ నాకు ఇవ్వకండి, 10 డేస్ కన్నా ఎక్కువ అయ్యా అని చెప్పేసి 10 డేస్ తర్వాత ఆయన రాగానే వెళ్ళిపోయింది. ఆయన అది ఏదో స్టోరీ చెప్పేసుకుని నాకు వేరే జాబ్. అంటే నీకన్నా ముందు అతను ఒకతను పనిచేస్తాడు? పనిచేస్తాడు, 10 డేసే ఉండే. ఓకే, ఏది డాగ్స్ గురించి? డాగ్స్ చూసే. ఓకే, ఆయన లేదు చూపించి అడిగావు అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళిపోయాడు, ఏంటి అని అడిగావా? అడిగాను, ఆయనకు జాబ్ వచ్చింది, ఇది వచ్చింది, ఆయననే చెప్పాను నాకు జాబ్ వచ్చింది వచ్చింది అని చెప్పి వెళ్ళిపోయినా. తర్వాత నేను అక్కడికి వచ్చేసిన తర్వాత ఆయన ఫోన్ చేసింది నాకు, సార్ మరి ఏంది సాలరీ ఎంత, నాకు రమ్మంటున్నారు, సాలరీ ఏంది, మరి ఒక అబ్బాయిని వేరే అబ్బాయిని పెట్టిద్దాం అనుకుంటున్నా, సాలరీ ఎంత ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు అంటే నీకు తెలియదు అన్న. అంటే నాకు ఏం తెలియదు, నేను కూడా డబ్బులు తీసుకోలే, 10 డేస్ వర్క్ చేసిన డబ్బులు తీసుకోలే, అంటే చెప్తే వరకు నా అపాయింట్మెంట్ చేస్తాను నేను, అంటే అంత ఇస్తారు. కానీ టార్చర్ ఎక్కువ ఉంటుంది, సజ్ చెప్పిన నేను, టార్చర్ ఎక్కువ ఉంటుంది, బాగా డిస్టర్బ్ ఉంటుంది, మీ పేరు పోతుంది, ఆలోచించుకొని ఏదైనా అపాయింట్మెంట్ చేసి ఆలోచించుకొని చేయొచ్చు, దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది, దిమాగ్ వెరీ టార్చర్ బాగా ఉంటుంది మీకు. ఆయన తర్వాత మిమ్మల్ని తిట్టుకోబడుతుంది, మీ అపాయింట్మెంట్ చేసిన అబ్బాయికి మళ్ళీ ఈడెందు రాబోయి నన్ను పనులు పెట్టిండు అని చెప్పేసి ఆయన మిమ్మల్ని తిట్టుకోబడుతుంది. ఇప్పుడు అన్నయ్య నేను తిట్టుకుంటున్నా, అట్లా మేము ఆయన తిట్టుకోబడుతుంది అని చెప్పేసి అన్న నేను సరే సరే అని చెప్పేసి కడేసి ఆయన కొంచెం క్లారిటీ వచ్చింది అనమాట అతను మాట్లాడగానే. ఓకే, నీకు అంటే ఒక కొత్త ఇంట్లోకి వెళ్ళగానే అన్నీ అర్థమైపోతాయి. అంటే ఒక రోజులో అర్థం కాకపోయినా 2 డేస్లోనే ఎవరెవరు ఉంటారు, ఏమేమి చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారని తెలుస్తుంది. అంటే వెళ్ళిన 2 డేస్ లేకపోతే 3 డేస్ నువ్వు ఏం గమనించావు ఇంట్లో? అంటే చాలా మందికి ఏదైతే రాస్తరం లావణ్యం ఉండే ఇంట్లో పెద్ద పెద్ద పార్టీస్ జరుగుతాయి, అక్కడ డ్రగ్స్ తీసుకుంటారు, గంజాయి ఉంటుంది, అమ్మాయిలు ఉంటారు, అందరూ అక్కడంతా పెద్ద పెద్దగా డీజే మ్యూజిక్ పెట్టి గోల గోలగా చుట్టుపక్కల అందరికి కూడా డిస్టర్బెన్స్, ఎన్నోసార్లు ప్రతి ఒక్కరు తిట్టారు వాళ్ళని, అయినా కానీ వాళ్ళు పట్టించుకోలేదు, ఇలాగ చాలా ఉన్నాయి సర్కిల్. ఏం చెప్తావు శ్యామ్ నువ్వు? అది పెట్టారంటే సౌండ్ బాగానే పెడతారు, పక్కకి ఎమ్మెల్యే హౌస్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఎమ్మెల్యే గారి హౌస్ ఉంటుంది, ఎమ్మెల్యే గారి హౌస్ ఉంటుంది, పక్కకు వేరే వాళ్ళ హౌస్ ఉంటుంది, ముంగట వేరే వాళ్ళ అందరు సెలబ్రిటీ, అక్కడ అందరు రిచ్ క్యాండిడేట్స్, లాయర్స్, సెలబ్రిటీస్ అందరు ఉంటారు. ఎవరి వాళ్ళు పట్టించుకోరన్నమాట, ఎక్కువ శాతం పట్టించుకోరు, ఎవరి దాని మ్యూజిక్ని పడుతున్నాను ఎవరు అంత తీసుకోరు అనమాట. డాగ్స్ సౌండ్ కూడా ఉంటుంది బాగా. ఓకే, అంత పట్టించుకోరు, పార్టీస్ జరుగుతూనే ఉంటాయి, పార్టీస్ జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు జరుగుతుంటాయి? వీకెండ్స్ జరుగుతుంటాయి, ప్రతిరోజు పార్టీ ఉంటుందా? వాళ్ళు మూడు బట్టి ఉంటుంది, లావణ్య మూడు బట్టి, వాళ్ళ ఫ్రెండ్స్ మూడు బట్టి ఉంటుంది అనమాట. ఓకే, అసలు ఎవరెవరు వస్తారు అక్కడికి, రాస్తరునా లేకపోతే ఎవరెవరు ఆ ఇంట్లోకి వస్తావు నువ్వు గమనించావు? నేను గమనించింది ఒకటే, చింటూ మన ఒక అమ్మాయి వస్తుండే, ఆమె ముస్లిమ్స్ అమ్మాయి, వీళ్ళు జైల్ మేట్స్ అనమాట. మొన్న లావణ్య డ్రగ్స్ కేసులో వెళ్ళొచ్చింది కదా, అవును, ఆమె జైల్ మేట్. వరలక్ష్మి టిఫిన్స్ అది కాదు, అది కదా డ్రగ్స్ కేసు, డ్రగ్స్ కేసులో. ఓకే, అది వరలక్ష్మి టిఫిన్స్ అంటారు, మసాన్ సాయి మీద వేసిన కేసు అది అనుకుంటా, అదే కదా. తర్వాత డ్రగ్స్ కేసులో వెళ్ళొచ్చింది, 45 డేస్ ఏమో ఉండే, 41 డేస్ ఏమో ఉండే, 45 రోజులు 45 రోజులు ఏమో నాకు సంబంధం రిమాండ్ లో ఉంటే, ఆమె అక్కడ పరిచయం అయింది అనమాట ముస్లిమ్స్ అమ్మాయి, ఆమె ఇంజక్షన్లు తీసుకుంటుంది, ఇంజక్షన్ కేసులోనే వెళ్ళొచ్చింది అనమాట. ఆమె వచ్చిన తర్వాత నేను 2 టైమ్స్ 3 టైమ్స్ ఇంజక్షన్ తీసుకొచ్చిన, ఒక 1 డే ఉండే ఆమె, నైట్ వచ్చింది, మార్నింగ్ నైట్ మొత్తం పార్టీ చేసుకున్నారు, మ్యూజిక్ పెట్టుకున్నారు, డిచ్చుకు డిచ్చుకు డిచ్చుకొని దొంకిన్లు అని ఏజీలు. అవునా, అప్పుడు ఎక్కడ ఉన్నాడు, నువ్వు కూడా వాళ్ళతో పాటు ఉన్నాడు? సామాన్ తీసుకున్నామంటే నేను స్మోక్ ప్యాకెట్స్, సిగరెట్స్, ఐస్ క్యూబ్స్ ఫోన్ చేస్తాను అనమాట. నేను నా రూమ్లో నేను ఉండి నేను డాగ్స్తో ఆడుకోవడం, నా మూవీ చూసుకోవడం అని నేను నా వర్క్ నేను చూసుకుంటాను అనమాట. అంటే
కింద గ్రౌండ్ ఫ్లోర్ లో నువ్వు ఉంటావు, పైన పార్టీ జరుగుతుంటదా? ఎట్లా ఏంటి? సెకండ్ ఫ్లోర్ లో పార్టీ జరుగుతుంది. ఓకే ఓకే. అంటే నేను ఇందాక చెప్తున్నావు సిరంజిల్ తీసుకురామని పంపించారు, ఎవరు పంపించేవాళ్ళు? లావణ్య. లావణ్య పంపించారు. ఏం చెప్పేది? నేను సీదా వెళ్ళి మెడికల్ షాప్ వరకు ఇచ్చేస్తాను నేను మొబైల్ ఫోన్ చేసి, వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మాట్లాడతారు. డైరెక్ట్ గా ఏం తీసుకురామంటున్నది నీకు చెప్పారు? వాళ్ళు కూడా ప్యాక్ చేసి ఇస్తారా? ఏముందనేది నువ్వు గమనిస్తావు? అసలు వాళ్ళు చెప్పారా? వాళ్ళు షాప్ వాళ్ళు తీసుకోవాలంటే ఎందుకు వాడతారు అంటే, ఆ అబ్బాయి చెప్పాడు మెడికల్ షాప్ అబ్బాయి చెప్పాడు డ్రగ్స్ తీసుకుంటారు అంటే, అక్కడ రెగ్యులర్ కస్టమర్ అన్నమాట ఆమె. ఓకే, అక్కడ ఎప్పుడైతే అంతకు ముందు నువ్వు వెళ్ళక ముందు నుంచే ఆవిడ అక్కడ రెగ్యులర్ కస్టమర్ ఆమె. ఓకే, అది కూడా నా ఫేస్ కార్డ్ చూసి, మీ బ్రదర్ కా అంటే, అవును మా బ్రదరే, ఇంతకుముందు వర్క్ చేసిన అబ్బాయి మీ బ్రదర్ అంటే, అవును మా బ్రదర్, సేమ్ కార్డ్ ఫేస్ కార్డ్ సేమ్ ఉందని. తర్వాత లావణ్య దగ్గర మాట్లాడిపోయి మీ బ్రదర్ కన్ఫర్మ్ అయిపోయింది అనమాట, అరే మీ వాళ్ళ అబ్బాయి కదా మీరంటే, అవును ఎప్పటి నుంచి వస్తున్నా అంటే ఒక 5 డేస్ అవుతుంది జాయిన్ అయ్యి, 1 మంత్ అవుతుందంటే, అవునా ఓకే ఓకే అని చెప్పి వాళ్ళని అనమాట. ఓకే, నువ్వు వెళ్ళిన ఎన్నో రోజుల నుంచి నువ్వు ఇలా తీసుకురావడం మొదలు పెట్టావు? రోజు తీసుకొచ్చేవాడివా, లేకపోతే చెప్పినప్పుడల్లా తీసుకొచ్చేవాడు? వాళ్ళు చెప్పినప్పుడు తీసుకొచ్చావని, ఎక్కువ శాతం తీసుకోవాలి సిరంజీస్, 3 టైమ్స్ 2 టైమ్స్ తీసుకొచ్చిన. త్రీ టైమ్స్ తీసుకొస్తే అప్పుడు అంటే, ఒకటి ఇప్పుడు సిరంజ్ అనుకో, ఇంట్లో వాళ్ళకో ఇళ్ళకో లేకపోతే ఒంట్లో బాగలేకపోతేనో లేకపోతే ఇంజక్షన్ చేసుకుంటాను కానీ కదా, డ్రగ్స్ కానీ ఎలా ఎలా మనం కన్ఫర్మ్ చేస్తుంది? ఇప్పుడు ముస్లిమ్స్ అమ్మాయి అన్న చూసినా, అమ్మే అదే కేసులో వెళ్ళొచ్చింది జైల్లోకి. నీకు ఎలా తెలుసు అమ్మాయి వెళ్ళొచ్చింది ఇలా కేసు అందని? వాళ్ళు మాట్లాడుకుంటే విన్నావా, లేకపోతే అమ్మాయి నీకు ఎలా తెలుసు అంటే? ఏం చెప్తావు? అవి నాకు తెలుసు కదా, అక్కడ వాతావరణమే కాదు. ఓకే, లోపల ఏం జరుగుతుంది అన్ని తెలుసు, అన్ని తెలుసు ఫస్ట్ నుంచే, మా సర్కిల్ మొత్తం తెలుసు, ఆమెకు అన్ని తెలుసు, నాకు అన్ని తెలుసు అని కూడా తెలుసు. లావణ్య బతి రిక్వెస్ట్ చేసి చాలా వెళ్ళిపోతా అన్న టైం కూడా, అద్దు శ్యామ్ నీకు అంతా తెలుసు, ఓకు ప్లీజ్ ప్లీజ్, ఎంత రిక్వెస్ట్ చేసిందంటే సొంత తమ్ముడికైనా వాళ్ళ నాయనకైనా అంత రిక్వెస్ట్ చేయలేదచ్చు. ఓకే, అంత రిక్వెస్ట్ చేసింది నాకు, వెళ్ళకు శ్యామ్ ప్లీజ్, శ్యామ్ నీకు అన్ని తెలుసు, శ్యామ్ అన్నం తీసుకురా, వాళ్ళు ఎత్తుకద్దాం, అన్నం దొరకద్దాం, అన్న రానంటే ఎట్లా అంటే, కట్టేసుకొని తీసుకొస్తాను నేను, కట్టేసుకొని కార్లో వేసుకొని వస్తా అంటది. ఎందుకు అక్క సరే అక్క, ఇలా టార్చర్ తట్టుకోలేక. ఎన్ని రోజులు పనిచేసావు ఇంట్లో? ఎన్ని రోజులు కరెక్ట్ గా ఎన్ని రోజులు పనిచేసావు? 1 మంత్ చేసిన, 2 డేస్ కమ్ 2 రోజులు తక్కువ, 1 మంత్ వర్క్. 28 రోజులు పనిచేసావు? 28 రోజుల్లో నీకు మొత్తం అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి మొత్తం అర్థమైపోయింది? మొత్తం అయిపోయి ఫస్ట్ నుంచి తెలుసు నాకు అంతా, ఫస్ట్ నుంచే నాకు తెలుసు, క్యాజువల్ గా మా వాడే ఉండడం మాట్లాడుకోవడం అంతే తెలుసు అన్నమాట. ఎవరెవరు వస్తూ ఉండే విషయం అక్కడికి, ఎవరెవరు వస్తూ ఉండే? చింటు పునీత్ రెడ్డి, చింటు లావణ్య సాయి. మస్తాన్ సాయి వస్తారు అక్కడికి? మస్తాన్ సాయి కూడా టార్చర్ పెడుతుంది కదా. ఎన్నిసార్లు వచ్చాడు మస్తాన్ సాయి? చాలా సార్లు వస్తూ ఉంటాడు. అంటే 28 రోజుల్లో నువ్వు వెళ్ళి 28 రోజులు పనిచేసి, 28 రోజుల తర్వాత నేను వెళ్ళిన 1 వీక్ కి వచ్చాడు సాయి, మస్తాన్ సాయి వచ్చాడు. మస్తాన్ సాయి వచ్చాడు. ఓకే, ఎప్పుడు వచ్చేవాడు, ఎప్పుడు దాకా ఉండేవాడు, ఎక్కడ ఉండేవాడు? వాళ్ళ రూమ్ లో ఉండేవాడు. ఒకటే రూమ్ లో ఉంటారు? ఒకటే రూమ్ లో ఉంటారు. బెడ్రూమ్ లో ఉంటారా? బెడ్రూమ్ లో ఉంటారు. బెడ్రూమ్ లో ఉండి యాక్చువల్ గా నా ఫ్రెండ్స్ అందరూ, చింటు అనే అబ్బాయి ఇప్పుడు వచ్చిందంటే అందులో ఉండి పార్టీ చేసుకున్న తర్వాత నైట్కి పండుకునే టైంకి ఇంకొక రూమ్ ఉంటుంది పైన, అక్కడికి వెళ్ళి చింటు అనే అబ్బాయి పండుకునేవాడు, వీళ్ళు అందులోనే సాయి, మస్తాన్ సాయి, లావణ్య. ఓకే, అంటే ఎన్ని రోజులు ఉండేవాడు? సాయి వస్తే ఒక రోజు, ఈ రోజు ఉంటే వెళ్ళిపోయేవాడా, లేకపోతే కొన్ని రోజులు అక్కడ స్పెండ్ చేస్తాం వెళ్ళటం? అంటే మస్తాన్ సాయికి సంబంధించి అప్పటికే వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది అన్న విషయం నీకు తెలుసా? తెలుసు, కేసు పెట్టిందని తెలుసు, టిఫిన్ సెంటర్ లో కేసు పెట్టింది, అందుకని నాకు సమయంలో రాలేదు, అసలు అర్థం వచ్చింది, ఇటు ఇడ్స్ పెట్టేసింది రాస్తారం సార్ని, ఇడ్స్ పెట్టేసింది, వదిలేసుకున్నారు. యాక్చువల్గా అంత అయిపోయింది, సాయి రేంజ్ చూసి అమ్మ బిగ్ క్యాండిడేట్ అని చెప్పి ఇటు మరిగిపోయింది, టర్నింగ్ ఇటు దింపేసింది గాడిని. ఓకే, అంత అయిపోయిన తర్వాత కూడా నాకు అర్థం అవ్వలేదు, మళ్ళీ మా సాయి రాస్తారం ఎందుకు కావాలని అర్థం కావట్లేదు నాకు, తోలుకొద్దాం అంటే నాకు అర్థం అవ్వట్లేదు. అక్కడ వర్క్ చేసుకుంటున్నాడు, ఒక 15 రోజుల తర్వాత నాకు ఫోన్ చేసిండు, ఏదో చెప్దామనే టైంలో నాకు వాష్రూమ్కి వెళ్తా అని చెప్పేసి మా మెసేజ్కి ఫోన్ ఇచ్చేసిన, నేను వాష్రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత మా మెసేజ్కి ఏదేదో మాట్లాడిన తర్వాత నేను బయటకు వచ్చిన వరకు ఫోన్ కట్ చేసేసాను. మా మెసేజ్ నాకు క్లాస్ వీకింది ఇక, అంటే వాడు పని చేస్తేనే మనకు ఇదవుతుందా, అటు ఇప్పుడు పని చేయకపోతే ఇబ్బంది లేదా, మరి వేరే దగ్గర పని పెడదామంటే అది ఏంటి సంగతి చెప్పు, విషయం ఏంటి, అది ఏమన్నాడు, ఏమన్నా ఇబ్బంది అని అంటే అప్పుడు చెప్పిండు మొత్తం వాతావరణం వేరే ఉందంట, మొత్తం డ్రగ్స్ అది ఇది ఎవరెవరు వస్తున్నారంట రాస్తారం సార్ దగ్గర అని చెప్పేసి మనం అనుకున్నాము, అసలు ఆడ రాస్తారం సారే లేడట, ఎవరెవరు వస్తున్నారు అండ్ హద్దు కంటే ఎక్కువ పని అయిపోతున్నది,
ఎక్కడికైనా నడుచుకుంటే అంటే షాప్కి దీనికి కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ విల్లకి షాప్కి షాప్కి పదే పదే పంపించడం, నైట్ 12-1 గంటలు కూడా మెడికల్కి పంపించడం, సమయం ఏదేదో పనులు చేపించడం, డాగ్స్కి కార్ వాష్ చేయనికి ఇంట్లో పని చేయ ఇంతకుముందు ఒక పనమే ఉంటుండే అనమాట. ఆ పనమే లేదు విడ్ డ్యూటీ ఎక్కినప్పుడు పనమే లేదు. ఆ పనమే కూడా ఈతనే. మళ్ళీ కార్తిక్ అని చెప్పేసి ఎవరైతే లావణ్య గారు తమ్ముడు ఉన్నాడో వాడు కొంచెం యాటిట్యూడ్గా మాట్లాడడం, తిట్టడం, బూతులు తిట్టడం. ఇంతకుముందు ఆ డాగ్స్కి ఒక 2-3 సార్లు వాకింగ్ దా వీటి కోసం అని చెప్పేసి అంటే కొన్ని టాయిలెట్స్ అవి అలా బయటికి వెళ్ళి ఎడ్జ పెడుతుండే 2-3 సార్లు ఇంతకుముందు మా ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ఇంకొక అబ్బాయి ఉన్నప్పుడు కానీ వీడు వెళ్ళినప్పుడు 5-6 సార్లు బయటికి వదిలి పెట్టి ఒక్క డాగు 2 అంటే ఇబ్బంది ఏమి ఉండదు. అట్లీస్ట్ ఒక 5 ఉన్నా కూడా ఇబ్బంది ఉండదు. 10-15 డాగ్స్లు అని అంటే నాట్ ఎ జోక్ అవి. అవును, వాటిని హ్యాండిల్ చేయలేము కదా. హ్యాండిల్ చేయలేము మనం, మనుషులకైనా హ్యాండిల్ చేయగలుగుతాం కావచ్చు, అవిట్లో మాత్రం హ్యాండిల్ చేయలేము. అవి అన్నింటికి మళ్ళీ ఫుడ్ అన్నం పెట్టాలి, అన్నం వండాలి, అన్నం వండి అవిట్లో అన్నింటికి పెట్టాలా. అది మన ఇంట్లో ఒక డాగ్ ఉంటేనే మనం కొంచెం ఇబ్బంది అయిపోతుంది. ఒకట రెండా ఉంటేనే కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. 10-15 వరకు ఉండ చాలా సఫర్ అయ్యాడు. మా మిస్సెస్ నాకు తిట్టడం వల్ల నేను అని చెప్పేసి ఫోన్ చేసిన, ఏంటిదిరా అని అంటే నాకు అత్తమ్మ చెప్పింది ఏంటిదిరా అంటే ఎట్లయితే సంగతి మామ అని చెప్పేసి అంటే ఏదైనా ఉంటే డైరెక్ట్ చెప్పవరా నాకు, నీకు ఇబ్బంది అనిపిస్తే వచ్చేసేయి అని చెప్పేసి చెప్పిన తర్వాత మళ్ళీ నాకు ఒకటి ఇదనిపించింది, ఇప్పుడు నువ్వు వెంబడి వచ్చేసినావు అనుకో వాళ్ళకి పని వాళ్ళు దొరకరు, మళ్ళీ వాళ్ళు సఫర్ అవుతారు. అంటే అన్ని డాక్స్ ఒకటేసారి ఒకవేళ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి డాక్స్ అలవాటు అవ్వాలా, డాక్స్కి ఆ క్యాండిడేట్ అలవాటు అవ్వాలన్నా కూడా టైం పడుతుంది మళ్ళీ. అంతే కదా, ఇప్పుడు 10-15 కుక్కలకి డాక్స్లు అవిట్లకి మనము కొత్తగా వెళ్ళినామంటే మనకు అలవాటు అంత తొందరగా అవ్వవు, అంత ఈజీగా అవ్వవు. మనం అవిట్లకి అంత తొందరగా అలవాటు అవ్వము, అక్కడ టైం పడుతుంది. కాబట్టి మరి ఒకవేళ చేసుకుంటే ఈ నెల వరకు చేసుకో, ఈ నెల వరకు నేను ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా వర్క్ ఏమైనా ఉన్నో చూసుకుంటా, నువ్వు అప్పటి వరకు చేసుకోరా అని చెప్పేసి అంటే ఓకే మామ అని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ ఏదో అడ్జస్ట్ అయ్యానికి ప్రయత్నించిండు. ఇక ఈడు ఎప్పుడైతే బయటికి వెళ్తా అన్న మాట వాళ్ళకు వినబడ్డదో అప్పటి నుంచి కార్తిక్ వాళ్ళ లావణ్య వాళ్ళ బ్రదర్ అప్పటి నుంచి ఒక టాపిక్ స్టార్ట్ చేశారు, ఒక అలిగేషన్ స్టార్ట్ చేశారు. ఏంటంటే వీడు వెళ్ళొద్దని అంటే ఏదైనా కూడా చేయాలన్న ఆలోచనతో గోల్డ్ చైన్, నా గోల్డ్ చైన్ మిస్ అయింది, నువ్వే కొత్తగా వచ్చినావు అంటే నువ్వే తీసినావు అని చెప్పేసి వీడి మీద స్టార్ట్ చేశారు. ఎందుకంటే నా కోపము, నా నేను ఎంత ప్రేమగా చూసుకుంటానన్న విషయం తెలుసు. మా అమ్మకి చెప్తే మళ్ళీ ఇక్కడ మొత్తం వేరే అయిపోతుంది అని చెప్పేసి నాతో చెప్పకుండానే మా మిస్సెస్ చెప్పిండు అదే విషయము. నాకున్న కోపము, వీళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ, దాన్ని ఏమన్నా ఇబ్బంది పెడితే మాత్రం నేను ఆగాను అనే విషయం తెలుసు. అందుకే నాకు చెప్పాల, మా మిస్సెస్కి చెప్పిండు అతను ఇది సంగతి నేను అందుకే వచ్చేద్దాం అనుకుంటున్నా అంటే మా మిస్సెస్ అందుకే నాకు క్లాస్ ఎక్కింది. మళ్ళీ ఇంకేమైనా చెప్తే ఇంకా మా అమ్మకు ముందే కోపం ఎక్కువ అద్దు అని చెప్పేసి నాకు ఏ విషయం చెప్పకుండా అడ్జస్ట్ అయ్యానికి ప్రయత్నించిండు. ఈ కొట్టిన విషయము అంటే కొట్టిండ్రు కార్తిక్ రికార్డింగ్స్ అవి అవును డబ్బులు ఎందుకు అవునా లావణ్య ఉంది అప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు ఇండక్షన్ చేస్తారు వచ్చేవాళ్ళు చెక్ చేస్తాం మొత్తం
నేను పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాను వీడు అన్నాడు. సైలెంట్. కోకపేట నుంచి ఫోన్ చేయాలి అడిగట్ అయిపోయింది అన్నమాట. అంటే ఎప్పుడు ఏ టైంలో జరిగింది శ్యామ్? ఇది మార్నింగ్ 12 మధ్యలో మధ్యాహ్నం టైంలో. ఓకే, అయితే ఈ గొడవ అయిన తర్వాత నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి మా అమ్మ ఒక రికార్డింగ్ పంపిస్తున్నా, ఆ రికార్డింగ్ ఉంచు అని చెప్పేసి అన్నాడు. అండ్ ఆ రికార్డింగ్ నీ దాంట్లోనే కాకుండా ఆంటీ నెంబర్ కన్నా దేనికన్నా షేర్ చేసి అని చెప్పేసి. అంటే నేను కొంచెం వేరే బయట కొంచెం బిజీలో ఉండి విని నేను ఆ వాట్సాప్లో వీడు పంపించిన ఆడియో నేను చెక్ చేసుకోలేదు ఏంటిది అనేది. చెక్ చేసుకోలేదు, నేను డౌన్లోడ్ చేసిన, డౌన్లోడ్ చేసేసుకుని అది ఎంబడే మా మిస్సెస్ నెంబర్కి పట్టేసిన. ఇక చూసుకోలేదు కానీ కొంచెం వేరే బిజీలో ఉండి చూసుకోలేదు. చూసుకోకుండా ఉండడం వల్లనే కొంచెం ఆడ ఇబ్బంది అయిపోయింది. ఒకవేళ నేను ఎంబడి చూసుకుని ఉంటే డైరెక్ట్ విలేకి వెళ్ళిపోయేస్తుండి. ఆడ ఎవడైతే మస్తన్ సాయి గారు నా చైన్ ఏది, కార్తిక్ గారు నా చైన్ ఏది, నేను డబ్బులు చెప్పు, ఎవరిని చెప్పుకుంటో చెప్పుకో, అండ్ ఎవడికి ఫోన్ చేస్తే వచ్చేయి అన్నీ అన్నాడా. ఆడికి ఆ విల్ల ముంగడ పండవేసి తొక్కేటోండి నేను. ఈ కొట్టిన దెబ్బలు ఈ ఆడియో నేను అప్పుడే ఎన్ని ఉండుంటే ఆడి ఇంటి గర్భం ముందర పండబెట్టి తొక్కేటోండి నేను. తర్వాత నాకు ఆ విషయం నాకు తెలియదు. వీడు ఈ సమస్యలు మొత్తం నాకు ఎప్పుడు బయట తెలిసిందంటే మా తమ్ముడు ఫోన్ చేసింది నాకు. మా తమ్ముడు ఫోన్ చేసి మధ్యాహ్నం టైంకి అన్న పెద్దోడు వచ్చేసిండు అన్న అని చెప్పేసి. అంటే ఎప్పుడు రా అని అంటే పొద్దున్న 4 గంటలకు వచ్చిండు అన్న అని. అంటే ఘా టైంలో ఎట్లా వచ్చిండ్రా అని నేను అన్న. ఏమన్నాడు బ్యాగ్ పట్టేసుకొని వచ్చేసిండు అని అనేసరికి నేను వస్తున్నారా అని చెప్పేసి ఎంబడే పోయినా. పోయి ఏమైందిరా అని చెప్పేసి మాట్లాడి భుజం మీద చేసిన. ఏమైందిరా అని చెప్పేసి అంటే ఆడు అబ్బా అన్నాడు. అనేసరికి ఇటు అబ్బాని ఎందుకు అంటున్నాడు అని చెప్పేసి ఆయనతో నేను ఓపెన్ చేసిన షర్ట్ ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు కనబడ్డది ఏంటంటే మనోడి మీద ఉన్నటువంటి దెబ్బ. బెల్ట్తో కొట్టాడా? బెల్ట్ దెబ్బలు కనబడుతున్నాయి కదా. అప్పుడు ఈ దెబ్బలు చూసిన తర్వాత నేను నాకు ఆగలేదు. ఇక అది బెల్ట్తో కొట్టేటప్పుడు ఆపితే చేయికి తగిలి ఇక్కడ కూడా అక్కడ కూడా తగిలింది. అవును చూసాం. ఓకే, అంటే నువ్వు ఆ ఇంటి నుంచి రాకపో ఒక ముందు రోజా ఎప్పుడు? అంటే ముందు రోజు కూడా కాదు, అది మధ్యలో అయింది అన్నమాట. మధ్యలో అయిన తర్వాత కూడా 10 డేస్ లావణ్య గారు ఏం చేశారంటే కార్తిక్ నువ్వు చెప్పావు లావణ్యకి నన్ను కొట్టాడు ఇలాగా కార్తిక్ కొట్టాడు దానికి సమ ఇప్పుడు లావణ్య దగ్గరికి వెళ్ళి నువ్వు పనిచేస్తున్నావు అక్కడ గోల్డ్ పోయిందని చెప్పారు, లేకపోతే తర్వాత నువ్వు వెళ్తానంటే కొట్టిన పరిస్థితి ఆవిడకి చెప్పావా? ఆవిడ ఏమంది? అసలు చెప్పడానికి నువ్వు ఆలోచిస్తున్నావు అన్నమాట. శ్యామ్ చెప్పు, శ్యామ్ చెప్పు, శ్యామ్ చెప్పు, శ్యామ్ చెప్పు. అక్కడ వెళ్ళిపోతా అంటే ఏమేమి చెప్పు, మ్యాటర్ ఏం చెప్పు, ఎందుకు పోతా ఉంటావు, మ్యాటర్ ఏం చెప్పు, మ్యాటర్ ఏం చెప్పు చెప్పు. వాళ్ళ బ్రదర్ కదా, మళ్ళీ మనగా రియాక్ట్ అవుతుంది మళ్ళీ అని చెప్పి నువ్వు చెప్పట్లేదు. నువ్వు చెప్పట్లేదు అసలు లేదు అక్క, నాకు కొంచెం వేరే ఇబ్బంది ఉన్నా, వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంటేమో ఏదని చేసి అక్కడి నుంచి బయటికి రావాలన్న ఆలోచన. ఆలోచన నాది వేరు కొట్టిండు అది ఇది అని అంటే సొంత తమ్ముడికి అయినా కూడా ఎంత ఏదైనా కూడా అనరు. ఏదో మిస్టేక్ కోసం ఏదో అని అనేస్తారు. ఆ టాపిక్ అనొచ్చి డైవర్ట్ చేసేసుకొని వేరే సైడ్ వెళ్ళిపోతాం. ఏ విషయము నాకు ఆ దెబ్బ చూసేసరికి చాలా వెళ్దామని చెప్పేసి నేను ఇక స్టార్ట్ అయిపోయినా. వెళ్దాం పా అని చెప్పేసి కాలర్ పట్టుకొని గుంజుతున్నా. వీడేమో అద్దు మామ చాలా డేంజర్ లొకేషన్, అది అసలు అద్దెద్దు. ఆడ మనం ఆడికి పోయినా గుడ్డు పోయి బండ మీద పడ్డా, బండ వచ్చి గుడ్డు మీద పడ్డా కూడా గుడ్డుకే ఇబ్బంది. ఇక్కడ గుడ్డు పొజిషన్లో మనం ఉన్నాము, బండ పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. మంచి మంచి తోపు క్యాండిడేట్లకే ఇట్లా పట్టేసుకుని ఉన్నది. మనం ఆడిపోయితే వీళ్ళు కావాలని చెప్పేసి లొలిపెట్టినకి వచ్చారని మన మీద ఇంకా కేసులు గీసులు అవన్నీ వద్దు అని చెప్పేసి నాకు కొన్ని విషయాలు చెప్పేసరికి నాకు అర్థం కాలేదు. నా మైండ్లో ఎత్తలేవు అవన్నీ. నా మైండ్లో కనబడేది మొత్తం కార్తిక్ గాడే అంతే. నన్నది మొత్తం ఉన్నదే కార్తిక్ గాడు. ఆ టైంలో మా తమ్ముడు ఏమన్నాడంటే అన్న కొంచెం ప్రశాంతంగా ఆలోచించు, వాడు ఎంత ఇబ్బందులలో వచ్చిందో తెలుసుగా, మనం కొంచెం ఆగు, ఏదైనా తొందరపాటు నిర్ణయాలు కరెక్ట్ కాదు, కొంచెం ఆలోచించు, కావాలంటే మన పెద్దోడు ఆడ పనిచేసిండుగా ఆడతోటి మాట్లాడి అంతటి మనం చూద్దాము, నువ్వు ఆగు ఆగు అని చెప్పేసి ఒక 2 గంటలు చెప్పిన తర్వాత 2 గంటల తర్వాత నేను కొంచెం రిలీఫ్ అయిపోయినా. రిలీఫ్ అయిన తర్వాత చలో ఏమో అయిపోయింది అయిపోయింది, చలో పోనీ అవసరం లేదని చెప్పేసి అన్ని గమ్మున పెట్టేసుకొని ఉన్నాము. ఉన్న తర్వాత నెక్స్ట్ రోజు మళ్ళీ వీడికి ఫోన్ చేసేది.
నైట్ ఒకటి టైం అంటే అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత కూడా నాకు కాల్ చేసి ఫోన్ చేసి టచ్లోనే ఉంది ఒక కేసు పెట్టకుండా ముందు నైట్ నాకు ఫోన్ చేసి మాట్లాడింది అన్నమాట. శ్యామ్ ఎక్కడున్నావు? బాగున్నావు తమ్ముడు? నా అక్క బాగున్నా. ఏం చేస్తున్నావు శ్యామ్ అంటే అక్క మూవీ చూస్తున్నావు ల్యాప్టాప్లో వచ్చేయండి ఇక్కడ. శ్యామ్ ఎక్కడున్నావు అంటే సికింద్రాబాద్లో ఉన్నా. అవునా? సరే మరి శ్యామ్ వస్తావా నువ్వు మనం అన్న దొరికి వచ్చి తెచ్చుకుందాం ఐటీసీకి వెళ్ళి అన్నగారికి వెళ్ళి తీసుకొద్దాం అంటే అక్క నేనెందుకు అక్క? లే శ్యామ్ నువ్వు రా శ్యామ్ వెళ్దాం అక్క. ఇప్పుడు నేను ఒక పెట్ట సార్ వేరే లొకేషన్ ఉన్నాడు ఉన్న లొకేషన్ లావణ్య గారికి తెలియదు, రాసరం సార్ ఎక్కడ ఉన్నాడో విషయం తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీడు బెస్ట్ ఫ్రెండ్ అక్కడ వీళ్ళ ఊరే బెస్ట్ ఫ్రెండ్ రాజశరణ్ దగ్గర చేస్తున్నాడు రియాజ్ అని చెప్పేసి అతని దగ్గర పనిచేస్తున్నాడు సార్ దగ్గర. అయితే ఈడు వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి సార్ కూడా గుర్తు కాబట్టి ఈడు అక్కడికి రానికి పోనీకి కొంచెం ఈజీ ఉండేది. ఏది సార్ అపాయింట్మెంట్ రూమ్లోకి పోనీకి కొంచెం ఈజీ ఉండేది. ఈ విషయము లావణ్య గారు గుర్తు అంటే వీడు ఫ్రెండే అక్కడ ఉన్నాడు కాబట్టి వీడికి లొకేషన్ తెలుసు ఉంటుంది, లొకేషన్ తెలుసు వెళ్ళికి రాని కూడా ఇబ్బంది ఉండదు అలా ఉంటుంది. వీని పట్టుకుని నేను పోతే వీడు లొకేషన్ చూపిస్తాడు ప్లస్ వీనితో పాటు నేను కూడా లోపలికి ఎంటర్ అవ్వచ్చు. అప్పటికే రాజ్తరును ఆ ఇంట్లో నుంచి ఆ టార్చర్ భరించడానికి వెళ్ళిపోయాడు. లొకేషన్ కూడా అప్పటికి తెలియదు, తెలియనియట్లేదు, తెలియట్ నియట్లేదు అసలుకి. ఓకే ఒకటి ఒకటి శ్యామ్, రాజ్తరును అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి కారణాలు, అసలు రాజ్తరుని ఇక్కడ ఎందుకు ఉండట్లేదు, ఎందుకు వెళ్ళిపోయాడు అని చెప్పి నీకు ఎవరైనా చెప్పారా? ఏం జరిగింది ఏంటంటే ఎవరైనా అక్కడ చెప్పిన పరిస్థితి ఏం చెప్పారు? ఏం చెప్పాడు నీకు టార్చర్? ఆర్ మీరు ఒక లీక్ అయిన రికార్డింగ్ నుంచి చూస్తున్నారు ఎంత బూతులు కానీ ఎంత తన్నడం కానీ, తన్నడం చేస్తుంది కొట్టడం చేస్తుంది చాలా విపరీతం టార్చర్ పెడుతుంది. ఏమని అన్నా కానీ నేను బ్లాక్మెయిలింగ్ నేను వెళ్తా మీడియా మీదకి ఎక్కుతా, మీడియా మీదకి ఎక్కిన నిన్ను రోడ్డుకి ఇస్తా, నీకు ఒక్క మూవీ రానియకుండా చేస్తా, నీ ఇది బతుకుని బజారు చేస్తా అని మాట్లాడడం కానీ దాని గురించి ఆయన ఆలోచించి బయటకు వచ్చాడు. అక్కడి నుంచి అసలు ఎందుకు ఇక్కడ నీకు ఉండడం ఉన్నది? డ్రగ్స్ కేసులు ఇరికింది లావణ్య రాజు బాయ్ ఫ్రెండ్ అందరు మీడియా వాళ్ళు తీసుకుంటున్నారు. అరే ఇది ఓకే ఉన్నాం ఒక కలిసేప్పుడు ఉన్నాం కానీ ఇప్పుడు బ్రేకప్ అయిపోయింది, లివింగ్లో ఉన్నారు వాళ్ళు, బ్రేకప్ అయిపోయింది, ఈయన దారి ఈమె చూసుకున్నది. అంత అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రాజసారును లావణ్య గర్ల్ ఫ్రెండ్ అనే కరెక్ట్ కాదు, మళ్ళీ కేసులో నేను బుక్ అవుతా. ఈ డ్రగ్స్ కేసు అంటే మామూలు కేసు కాదు, అవును జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయాడు. అది కూడా ఈమె జైల్లోకి వెళ్ళి వచ్చే 2 డేస్ ముందు వెళ్ళిపోయాడు. జైల్లో నుంచి 2-45 డేస్ రిమాండ్ తర్వాత 2 రోజుల్లో అక్కడికి వస్తానని వెళ్ళిపోయాడు. ఎందుకు? ఈమె వస్తే వెళ్ళని అది పట్టేసుకుంటుంది, ఇంకా అసలు మళ్ళీ టార్చర్ వేరేలా ఉంటుంది, టార్చర్ ఉంటుంది అని చెప్పేసి వేరుంటాయని చెప్పేసి ఆయన జంప్ అయిపోయాడు అక్కడికే. ఒక్కసారైనా మీరు లావణ్యకో లేకపోతే కార్తిక్కో మీరు ఫోన్ చేసి మాట్లాడారా? లేకపోతే ఎందుకు మా పిల్లల్ని కొట్టారు, మీ దగ్గర ఉద్యోగానికి పెట్టాము, కరెక్ట్గా మీరు పని చేయించుకోలేక రకరకాల పిచ్చి పిచ్చి పనులను చేయించారు అని చెప్పి మీరు ఎప్పుడన్నా అడిగారు వాళ్ళని? అదే అడుగుదామన్న ప్రయత్నాలు చేసిన, బట్ మా వాళ్ళు ఏంటంటే అవసరం లేదన్న మామ, అదే బురదలు వెళ్ళి మళ్ళీ బండేస్తే మన మీద జీలుతుంది అనేసరికి ఓకే లైట్ ఏదో ఒక సమయం సందర్భం వస్తుంది మనకి అని చెప్పేసి గమనం ఉన్నాయి. ఓకే ఉన్న తర్వాత ఇక అప్పటికి స్టార్ట్ అయిపోయింది ఏది రాస్తరుణ్ లావణ్య ఇష్యూ అని చెప్పేసి కేసు అనుకుంటూ మీడియా ముందరికి వచ్చి రచ్చ చేయడము. ఓకే ఎప్పుడైతే ఇతను వచ్చిన 28 డేస్ వచ్చిన తర్వాత ఈ కేసు స్టార్ట్ అయిందా? ఇప్పుడు వెళ్ళి బయటకు వెళ్ళి కేసు పెట్టాం. ఓహో నువ్వు బయటకు వచ్చిన 4 డేస్కి స్టార్ట్ అయింది. వీడు వచ్చిన 2 డేస్ తర్వాత వీడికి నైట్ ఫోన్ చేసి శ్యామ్ నువ్వు రా మనం అక్కడికి వెళ్దాం అన్న ఇష్యూ జరిగింది. ఓకే అన్న దగ్గరికి వెళ్దాం ఇందాక చెప్పారు కదా, ఆ ఇష్యూ జరిగింది ఆపేశారు వీళ్ళందరూ కలిసి ఆపేశారు. వద్దురా నేను కూడా వెళ్ళొద్దు అనుకున్నా, ఈ అమ్మో అక్కడికి వెళ్ళి టార్చర్ లో వచ్చిన నేను ఇదంతా అయిపోయిందా వీడు వెళ్తాను అంటే అవసరం లేదని చెప్పేసి ఆపేసినాము. అక్కడ నుంచి అయిపోయిన ఒక 4 రోజుల తర్వాత మీడియాలో మొత్తం టెలికాస్ట్ అవుతుంది ఏమని, అదే రోజు మార్నింగ్ 4 రోజుల తర్వాత మీడియా మీదకి వచ్చింది అది ఎంబడే రాలేదు. వైరల్ అయింది ఏంటంటే 4 డేస్ తర్వాత వైరల్ అనేది ఎక్కువ స్టార్ట్ అయింది. ఆమె అన్ని మీడియా ఛానల్కి వెళ్ళడం అది చేయడం ఇది అయిన తర్వాత శేఖర్ భాష గారు ఎప్పుడైతే వచ్చిండో అప్పుడు నేను మనం టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తున్నాడు. అవును శేఖర్ భాషన్న గారు చేసే టైంలో నేను ఆ రోజు నైట్ 9:30 టైం నైట్ నేను అన్నం తింటున్నా, తినే టైంలో నాకు వీడు చెప్పిన విషయాలన్నీ గుర్తుకొచ్చినాయి. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది మొత్తం కూడా ఆ విల్లాలో జరిగేటువంటి విషయాలన్నీ నాకు గుర్తుకొచ్చినాయి. శేఖర్ భాష మాట్లాడేది లావణ్య మాట్లాడేది అంటే చాలా ఉంది తేడా.
లావణ్య గారు నాకు ఏం అలవాటు లేదు, నేను ఇంత నేను అది నేను ఇది అని చెప్పేసి ఆమె వర్షన్ ఆమె చెప్తుంది, నాకు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి సమయం వచ్చిందా? అవును, మనం కూడా మాట్లాడాల్సిన సమయం టైం వచ్చింది. నాకు కూడా ఇంకా క్లారిటీ లేదు, వచ్చిందా రాలేదా అని తెలియదు. కాకపోతే ఒక పెడదాం, ఒక పోలైతే ఒక కామెంట్ అయితే పెడదాం అన్న ఆలోచనతో అన్నం తినుకుంటూ తినుకుంటూ ఆపేసి చేయి కడుక్కొని ఫోన్ తీసేసుకుని కామెంట్ పెట్టినా. లైవ్ లో కామెంట్ పెట్టావు? లైవ్ లో ఒక కామెంట్ అనేది పెట్టినా. ఆ కామెంట్ పెట్టడం వల్ల మొత్తం ఇక స్టార్ట్ అయింది. కాదు కాదు సతీష్, లైవ్ నడుస్తున్నప్పుడు వందలాది మంది చూస్తూ ఉంటారు. ఒక కామెంట్ పెట్టడం వల్ల, ఓకే ఇది మీరే పెట్టారు కామెంట్, మనం టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళకి ఒక విషయం చెప్తున్నా, లావణ్య గారి ఇంట్లో గత 20 రోజుల క్రితం ఎవరు పని చేసేవాళ్ళు మీకు తెలుసా? లావణ్య గారిని అడగండి. ఓకే, శ్యామ్ మీ ఇంట్లో పని చేశారా అని మీ ఛానల్ వాళ్ళకే నేను రెస్పాండ్ అవుతున్నా. ఒక్కసారి లావణ్య గారిని అడగండి, రాజ్ తరుణ్ గారి పద్ధతి తెలుసు, లావణ్య గారి ప్రవర్తన తెలుసు. లావణ్య గారిని శివ శ్యామ్ గురించి అడిగినండిన తర్వాత నాకు మీరే పిలుస్తారు. ఓకే, ఆయన అడిగిన తర్వాత వీళ్ళు శివ శ్యామ్ అనే పేరు గురించి అడిగిన తర్వాత మీరు నన్ను పిలుస్తారని చెప్పి మీరు కామెంట్ పెట్టారు. నేను కామెంట్ పెట్టినా, ఈ కామెంట్ పెట్టిన సెకండ్ డే నుండి స్టార్ట్ అయింది. ఓకే, అసలు ఈ ఎవరు శ్యామ్ ఏంటి, వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు తెలుసు అని చెప్పి, మా పేరు అక్కడ ఉంది కదా అని చెప్పేసి నాకు. ఇప్పుడు మావాడు ఉన్నాడుగా పెద్దోడు, వీడు కాదు, వీడి కంటే ముందు అతనికి ఫోన్ చేసి టార్చర్ స్టార్ట్ చేసింది. అండ్ ఈ స్క్రీన్ షాట్ నేను తీసింది కాదు, మళ్ళీ స్క్రీన్ షాట్ ఏంటిది శ్యామ్ ఇది? ఓకే, లావణ్య చాట్ ఇది, లావణ్య గారు పంపించిన స్క్రీన్ షాట్ అది, నాకు కూడా తెలియదు అది. తర్వాత కాదండి, వందలాది మంది కింద కామెంట్స్ వస్తుంటాయి, దాంట్లోంచి ఒకటి పట్టుకొని వాళ్ళు చేశారంటే వాళ్ళు కామెంట్స్ కూడా చాలా క్లారిటీ, ప్రతి కామెంట్ కూడా వాళ్ళు చదువుతున్నారు. షూర్గా అందుకే స్క్రీన్ షాట్ పెట్టింది. ఓకే, ఇది ఎవరు పెట్టింది అని అడిగారా? ఏంటి స్వామి, ఏంటి స్వామి ఇది? అడగడం కాదు, ఏంటి స్వామి ఇది? రికార్డింగ్ వినిపిస్తా, అడగడం అలా అడగడం కాదు. రికార్డింగ్ ఉందా? చెప్పండి. ఈ కామెంట్ పెట్టి మా పెద్దోడికి ఆల్రెడీ స్టార్ట్ చేసింది. అక్కడ టార్చర్ మొదలైంది. ఎవరు అక్కడ జిమెయిల్ ఐడి ఏమొస్తుంది అంటే సంధ్య అని వస్తుంది. ఈ సంధ్య యువతు, అది యువతు ఇట్లా కామెంట్ పెట్టింది కానీ పచ్చి బుత్తులు అక్కడ మాట్లాడిందంట మా పెద్దోడికి. నాకు తెలియదు ఎవరైతే కుర్రాన్ని అక్కడ పెట్టిండు వాడికి టార్చర్ పెట్టి ఎవరు అని చెప్పేసి అడిగితే నాకు తెలియదు అక్కడ నిజంగా నాకు తెలియదు అది అని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ వీడికి స్టార్ట్ చేసింది. శ్యామ్ నీ సైడ్ నుంచి ఉండొచ్చు ఎవరు అని చెప్పేసి వీడికి స్టార్ట్ చేసింది. అండ్ వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఒకతను చనిపోతే మేము అంత్యక్రియలకు వెళ్ళేసి ఇక వీడిని అక్కడనే ఊర్లోనే వదిలిపెట్టేసినా, ఇక్కడే ఉండే హైదరాబాద్ ఉండి మేము తీసుకెళ్ళినాము. అక్కడ అంత్యక్రియలు అయిపోయిన తర్వాత మళ్ళీ వీడికి అక్కడనే డ్రాప్ అక్కడనే ఉంచిన మేము బెస్ట్ ఫ్రెండ్గా వాళ్ళ ఇంటి వాళ్ళకి కొంచెం సపోర్టెడ్గా ఉండు అని చెప్పేసి వదిలిపెట్టేసి వచ్చిన 2-3 డేస్ తర్వాత వీడికి ఫోన్ చేసి స్టార్ట్ చేసింది. 10-11 రోజుల తర్వాత వీడికి స్టార్ట్ చేసింది. సంధ్య ఎవరు ఏంటిది అని వీడికి ఫోన్ చేసిన సమస్య. సంధ్య ఎవరు శ్యామ్, ఏ సంధ్య అక్క? నాకు తెలియదు అప్పటికి, ఏం తెలియదు మ్యాటర్ మొబైల్ కూడా మొబైల్ వాటర్ లో సంధ్య అంటే అని తెలుసు కానీ ఈమె అడిగే సంధ్య అని మనవుడు ఇతనికి తెలియదు. క్లారిటీ లేదు కదా, నా ఫోన్ కూడా లేదు అక్కడికి. నేను చెప్పాను కదా మన రాష్ట్రం వాళ్ళ ఇంట్లో వర్క్ చేసిన అబ్బాయి అతని ఫోన్లో నా సిమ్ కార్డు ఉంది. ఫోన్ వస్తుంది లావని అక్క హైదరాబాద్ అని ఆ టెన్షన్ అవుతున్నాడు. ఎవరికి ఫోన్ చేస్తుంది, నీకు ఇస్తుందా నాకు ఇస్తుందా? ఇది నేను చూసుకుంది. అవును, వాడికి వస్తుందా వీడికి వస్తుందా? సిమ్ అన్నా సిమ్ టూనో తెలియలేదు. తర్వాత నేను చూసుకున్నా అదే నాకు వస్తుందా అని చెప్పి సాయంత్రం సైలెంట్ అయిపోయి అందులో అక్కడ సిట్టింగ్ లో ఉన్నాం. కొంచెం డ్రింక్ చేస్తున్నాం. అక్క తమ్ముడు ఎలా ఉన్నావు అంటే అక్క బాగున్నా అక్క ఏం చేస్తున్నా అంటే అక్క డ్రింక్ చేస్తున్నా కొంచెం ప్రాబ్లం ఉంది లేదా అంటే వేరే మూడ్లో ఉన్నా మాట్లాడ కుదరదు అక్క కొంచెం డీటెయిల్గా మంచిగా చెప్పిన చాలా వేరే మూడ్లో ఉన్నా అద్దక్క స్టార్టింగ్ ఎవరు ఆమె సంధ్య ఎవరు అక్క కాదక్క నా టెన్షన్ నేను ఇలా అసలు ఆ సంధ్య ఎవరు నాకేం తెలుసు అంట నాకేం తెలుసు లేదు నా పని నేను నాక ఇలా వచ్చిన ఆడి గర్ల్ ఫ్రెండా ఈడి గర్ల్ ఫ్రెండా ఎవరి గర్ల్ ఫ్రెండ్ ఆమె ఎందుకు పెట్టడం ఇలా అంటే ఇక్కడ ఏంటంటే అమ్మాయి ఎవరికోరికి కంపల్సరీ గర్ల్ ఫ్రెండ్గా ఉంటుంది అన్న ఆలోచన ఉంటుందా మీకు? ఓకే అని చెప్పి తిట్టడం స్టార్ట్ చేసి కడిగేసేసింది మాటలు కూడా కడిగేసేసింది. నాకు కోపం వచ్చేసింది ఇక మా ఫ్రెండ్స్కి అన్న మా నాకు సైక్ అయిపోయాను నేను ఇక
చలో ఆయన చెప్పి నీకు ఇట్లా ఉంటా, నేను ఫోన్ చేస్తాను, ఫోన్ చేస్తున్నా మా ఫ్రెండ్స్ ఆపుతున్నారు అన్నమాట. ఎందుకు ఏ చాలా అద్దురా విడిచిపెట్టే, కొంచెం చిన్నగా మాట్లాడతా, ఏం మాట్లాడలేదు చిన్న మాట్లాడతాను, ఏ అద్దురా సైకో అని తెలిసి కూడా నువ్వు ఎందుకు చేస్తున్నావు రిటర్న్, మెల్లగా మాట్లాడతా, దొరకడేసుకున్నారు అసలు మిస్ కలిమ ఇచ్చినా మరి ఫోన్ లేదు కట్టిందని. హలో హలో అక్క, అక్క సంధ్యా అక్క నా లేదక్క నంబర్ అది జిమెయిల్ ఉండొచ్చు, ఉంటే ఉంటే జిమెయిల్ ఉండొచ్చు, నా ఫోన్ అక్క అది వాటర్ లో ఉండదు, ఇంకో ఫోన్ వాడుతున్నా. మాటకి పోలీస్ కంప్లైంట్ చేసినాక నేనేం చేసినాక నంబర్ చెప్పు ప్లీజ్ సంధ్యాది, యాక్ట్రెస్ అమ్మాయి పాటలు పాడుతుందా డాన్స్ చేస్తుందా ఏంటది చేసే పని ఏంది ఏమో కాదు లైన్ అక్క నాకు తెలియదు అక్క నాకేం తెలుసు అక్క ఊరి సంధ్య నాకు తెలియదు అక్క తెలిసిన ముగ్గురు లేడీస్ చెప్పారు చెప్పిన ఊరి పేరు ఏదో అమ్మాయి పేరు ఊరి పేరు సదాని ఒక అమ్మాయి ఉండే ఆమె అమ్మాయి తప్ప ఎవరు తెలియదు నాకు తెలియదు. సరే అదే సంధ్య అది ఊరి పేరు చెప్పు. సదా ఆమె కూడా సంధ్య కాదు. కమెంట్ డిలీట్ చేసి వచ్చినావు అక్క, నేనేం చేసిన అక్క కామెంట్ వల్ల అంత భయం ఉన్నదా మీకు? కామెంట్ డిలీట్ చేపిస్తా చెప్పరా సార్? ఏ ఏమైంది అక్క నాకు మ్యాటర్ మొత్తం అర్థం కాలేదు. కొన్ని వందల కామెంట్స్ వచ్చాయి, ఆ వందలలో ఒకటే ఆమెకి ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళకే తెలుసు కాబట్టి. నేను ఎవరికి లేను కాంటా అనగలే ఎవరికి అంటే సంధ్య అంట ఎవరో కామెంట్ చేసింది మీ ఇంట్లో ఇదే రెగ్యులర్ షాప్ అడ్ చేసిండు అని కామెంట్ చేసింది. అమ్మా యూట్యూబ్ లో మొత్తం కామెంట్ చేస్తుంది సంధ్య ప్రొఫైల్ లింక్. అవునా? ఆమె ప్రైవేట్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయంట, నేను పెడుతున్నానంట. కామెంట్ లో ఎవడన్నా పెడతాడు అక్క? తెలియదక్క, నేను కామెంట్ కామెంట్ పెడతాడు అని చెప్పేసి. అవునా అక్క? నాకు తెలియదక్క, నేను ఇది చిన్న రాడదు ఎవరిని పడితే అన్ని బూతులు. నాకేం తెలుసు అక్క, పోలీస్ స్టేషన్ బెడ్రూమ్ అనుకుంటా కనుక్కొని చెప్తా అక్క. అందరికి అనుకుంటే ఇక ఫ్రెండ్స్ కి అందరికి ఇక మాట్లాడితే నాకు తెలియదు అక్క, నాకు మా ఫ్రెండ్స్ కి తప్ప ఓడికి ఫేక్ అకౌంట్ బాగా ఉంటాయి ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ లో కింద కామెంట్ చేస్తుంది. అవునా? ఈ విషయము ఈ విషయము నాకు చెప్పలేదు అసలు. ఎవరు సంధ్య అని అంటున్నారు కదా, సంధ్య అంటుంది కదా, మీ అత్తగారని తెలియదు నాకు అప్పటికి తెలియదు. ఆవిడ ఆ పేరు ఇదని, ఆవిడ ఇలా పెట్టారు, ఈయన పెట్టాడు, ఆ పేరు వచ్చింది అక్కడ అని తెలియదు. తెలియదు సంధ్య అంటే ఇంకా ఎవరో అనుకున్నాడు కానీ ఆంటీ అని అనుకోలేదు. మీ అత్తమ్మ అంటే అంటే ఆమె పేరు నాకు తెలియదు అసలు. మా అత్తమ్మ పేరు నాకు తెలియదు, పట్టించుకో మన మాట ఆంటీ అత్తమ్మ అట్లా. ఓకే టైంలో ఇక నాకు వీడు ఒక రెండు మూడు రోజుల తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు, మామ ఇట్లా శ్యామ్ గారికి ఇట్లా ఫోన్స్ వస్తున్నాయి, ఫోన్స్ వస్తున్నాయి మామ, మరి ఇట్లా ఇబ్బంది పెడుతున్నది, ఆడు కూడా కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నాడు అని చెప్పేసి అంటే ఏమని వస్తున్నది రా, ఎవరు చేస్తున్నారంటే లావణ్య ఫోన్ చేస్తుంది, ఎవరో సంధ్య అనట, ఏదో కామెంట్ అట, దానివల్ల ఇట్లా ఇబ్బందులు పెడుతున్నది, ఆడు కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయినట్టు అవుతున్నాడు, కేసు కేసు డిస్టర్బ్ లో ఉన్నా డిస్టర్బ్ చేస్తుంది మళ్ళీ అంటే ప్రాణానికి ప్రాణమైనటువంటి మిత్రుడు చనిపోయాడు. ఓకే డిస్టర్బ్ లో ఉన్నా అదే ఫోన్ చేసిన టైం కానీ ఖచ్చితంగా
అట్లా అదే అదే పరిశ్రమలో ఉన్నాడు, ఆ పరిశ్రమలోనే అరే ఇంత నా ఫ్రెండ్ అని చెప్పేసి అదే పరిశ్రమలో ఉన్నాడు. ఆ టైంలో మళ్ళీ ఈమె ఆయన ఏమంటుంది అంటే ఆడ్ల వరా ఈడ్ల వరా అంటే ఓడికి ఒక్కడికి లవర్ ఉంటుంది, ఈమెకి ఆలోచన ఉండదు. ఆమె అయితే అసలు ఆడదే కాదు లావణ్య. ఇప్పుడు 40 miles అని గుద్ద నోను మూసుకొని నన్ను ఈడి ముంగట ఎట్లా మాట్లాడుతావు? ఈడికి ఏదో ఒకటి అయిండొచ్చు. ఆమె ఇప్పుడు సంధ్యానే ఆమె ఈడికి అత్తమ్మనా అమ్మనా అక్కనా చెల్లెనా లేకపోతే ఎవరో తెలియని పర్సన్ అనుకుందాం, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఇప్పుడు నువ్వు ఆమెకి ఆ మాట అన్నావు, ఒక మాట అన్నావు, అది నీకు కూడా ఉన్నది కదా. అవును అంతే కదా, ఆ పార్ట్ నీకు కూడా ఉన్నది కదా. మరి అంటే అప్పుడు నువ్వు అట్లా అట్లా మాట్లాడేస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తే అయిపోతుందా? ఈ విషయం నాకు 4-5 రోజుల తర్వాత చెప్పారు ఫ్రెండ్ చెప్తే అది వేరోడ్ కాడ ఉంది మామ రికార్డింగ్ అంటే వాడు కూడా అలా వీడి ఫ్రెండ్ వాడు ఫోన్లో రికార్డ్ చేసిరు అనేసరికి నేనేం చేసిన అంటే వాడికి మెసేజ్ పెట్టినా హ్యాకింగ్ లో ఉందని చెప్పేసి రికార్డ్ ఫోన్ హ్యాక్ లో ఉందనేది ఇప్పటికీ ఉందని డౌట్. మాకు అయితే డౌట్ నాకు భయం ఇప్పటికి భయం పడతా నేను అయితే రికార్డింగ్ చేయడం. ఇక్కడ మీరు చూడండి నేను అబ్బాయికి పెట్టినా ఇక్కడ కాల్ రికార్డింగ్ పంపు అని చెప్పేసి అప్పటికి నా నెంబర్ వాట్సాప్ నెంబర్ వాడు ఫోన్లో లేదు అక్కడ ఉంది చూడండి కాల్ రికార్డింగ్ పంపు అని చెప్పేసి అని పెడితే ఎవరు అని పెట్టిండు హోరియని పెట్టాడు. అప్పుడు నేను ఫోటో పెట్టినా ఓకే ఆ మిడిల్లో ఉంది ఆ ఫోటో అక్కడ ఆ మిడిల్లో ఫోటో చూసి ఆ ఫోటో చూపించాడు అండి కెమెరాకి ఇంకా నన్ను గుర్తుపడుతుంది అన్న కెమెరా సైడ్ తీసుకుని అప్పుడు ఆడియో పంపించాడు. అప్పుడు ఆడియో పంపించిండు ఉందా? ఉందండి ఆడియో ఉంది. ఆ ఆడియో పంపించిన తర్వాత నేను విన్నా చిన్న ప్లే అండి తెలుస్తుంది ఆడియో విన్న తర్వాత నాకు ఆడియో పంపించింది ఇది ఆడియో. నేను లావణ్య గారికి డైరెక్ట్ ఫేస్ చూపించాలన్న విషయంతో మాస్క్ వేసుకుంటున్నాను. ఆమె ఇలా ముందరికి రావాలి నాకు ఆపోజిట్గా అప్పుడు నా కొన్ని విషయాలు మాట్లాడాలి అందుకని చెప్పేసి అట్లా. అంటే నువ్వు నీ ఫ్రెండ్కి పంపించావు ఆడియోని? నేను మా ఫ్రెండ్ దాన్ని రికార్డింగ్ చేసి ఈ కాల్ రికార్డింగ్ కదా అది నార్మల్ రికార్డింగ్ కాదు. ఓకే నార్మల్ దీని నుంచి రికార్డ్ చేస్తున్నాడు అదే ఫోన్ స్టార్టింగ్ పడిన రికార్డ్ చేయండి రికార్డింగ్ చేయండి రికార్డింగ్ నా హ్యాకింగ్లో ఉంది ఫోన్ మా ఫ్రెండ్ గారి ఫోన్ అది కూడా హ్యాకింగ్లో ఉంది. ఫోన్ వచ్చింది వేరే వాళ్ళు పక్క వాళ్ళ ఫోన్ తీసుకొని రికార్డ్ చేశారు అర్థమైంది ఇలా రికార్డింగ్ చేశారు అది పంపించిండు. పంపించిన తర్వాత విన్న తర్వాత అచ్చా కామెంట్ గురించి ఇంత దూరంగా వెళ్తుంది ఆమె అంటే కామెంట్ అక్కడ ఏదో ఉంది ఏం లేదు ఇద్దరు పేర్లే ఉంది అంతే. అవును ఇద్దరు పేర్లు ఉన్నాయి ఇద్దరు పేర్లు తప్ప ఇంకేం లేదు అక్కడ ఏం లేదు. మళ్ళీ రెండోది ఏంటంటే ఆమె రిక్వెస్ట్ చేసుకోవాలి ఏమని శ్యామ్ అది ఏదో మా పర్సనల్ మేము లొల్లి పెట్టుకుంటున్నాం మా పర్సనల్ ఏదో నేను నా ఫ్యూచర్ కోసము నేను రాస్తారు సార్ కోసము నా భాగ్యస్వామి కోసం నేను ఏదో లొల్లి పెట్టుకుంటున్నా నువ్వు ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు కామెంట్ ఏదో పెట్టకని చెప్పు సందేహ ఎవరైతే ఉన్నదో నువ్వైనా మాట్లాడు లేకుంటే నాకన్నా చెప్పు నేనన్నా మాట్లాడుతా నాకు మాట్లాడించు ఈ కామెంట్ పెట్టకండి ఏం తెలియదు ఇక్కడ కొంచెం కొంచెం ప్లీజ్ శ్యామ్ ఇట్లా రిక్వెస్ట్ చేసుకుని ప్రేమతో మాట్లాడేస్తే అయిపోయేది అక్కడికే. నేను ఇక్కడ రాకపోయేటోడి కాదు ఈడు ఇక్కడ రాకపోయేటోడు కాదు. ఇంకొకటి ఏంటంటే ఒక మహిళ నేను ఇష్టం వచ్చినట్టు ముంగట ముంగట ఎట్లా అంటే ఎట్లా మాట్లాడేస్తావు అది నీకు అది నచ్చి ఉండొచ్చు మాకు నచ్చది ఆ విషయం. ఇప్పుడు ఆ మాటలు నీకు నచ్చుతే నేను కూడా అలాగే మాట్లాడతా మరి నీకు నచ్చుతుందా మరి అట్లాంటి అంతే కదా. అక్కడ నాకు కొంచెం ఈగోట్ అయిపోయింది ఓకే ఇది ఇట్లా కాదు నా పిల్లని ఇట్లా ఆడినవరు వీళ్ళెవరు అన్నట్టు మాట్లాడుతుంది అండ్ వర్డ్ కూడా మాట్లాడేసింది ఇది ఇట్లా ఇక గమ్మున ఉండా నా ఆలోచన ఎప్పుడైతే నాకు వచ్చిందో ఇంజెక్షన్ ఫ్రూట్స్ ఆ డబ్బులు పంపి 24 rupees ఒక ఇంజెక్షన్ లేదు 2 injections ఒక వాటర్ బాటిల్ వాటర్ వస్తుంది అందులోనే వాటర్ కి కేమ్ ఇదిగో క్లినిక్ ఇంకా ఇంకోలా చూడొచ్చు మీరు టాబ్లెట్స్ ఇంకోలా స్క్రీన్ అది ఉందిగా ఫోటో వెనకాల చూడొచ్చు మెడికల్ షాప్స్ డిస్ప్లే బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఆ స్కానరు ఇది తింపండి ఆమె పేమెంట్ చేసిన ఇంజెక్షన్ కి డైరెక్ట్ గా ఆవిడే పేమెంట్ చేస్తుంది. అక్కడ జస్ట్ నువ్వు స్క్రీన్ షాట్ పంపించాలి స్క్రీన్ షాట్ పంపిస్తాను నేను ఆవిడ పేమెంట్ చేస్తుంది స్కానర్ పంపించేస్తే డబ్బులు సరే. నేను నాకు గూగుల్ పే లేదన్నమాట నేను గూగుల్ పే వాడాను అన్నమాట. శేఖర్ భాష అన్న గారు చెప్పేసరికి మీరు చెప్పగలుగుతారా మీరు బయటకు వచ్చి మాట్లాడగలుగుతారా మాట్లాడగలుగుతారా అని అంటే మాట్లాడగలుగుతామన్నా నేను కాదు అక్క కొడుకు అని చెప్పేసి అంటే వాడు మాట్లాడగలుగుతాడు అంటే ఫస్ట్ టైం అన్న కెమెరా ముందట్టు ఇప్పటి వరకు రాలేదు వాడేదో నార్మల్గా ఉండేది కెమెరా ముందర మాత్రం ఇప్పటి వరకు రాలేదు కానీ మాట్లాడతాడు అని చెప్పేసి అంటే ఇంకొక విషయం చెప్పిండు ఏ విషయమైనా నిజం చెప్పండి అబద్ధాలు కల్పించి ఏ ఒక్క మాట మనకు అవసరం లేదు ఏది నిలబడదు ఏది అవసరం లేదు మనకు ఏది చూసిండు ఏం చేసిండు ఆయన కళ్ళం కూడా జరిగింది ఏంటిది అది మాత్రమే చెప్పండి వేరేది వద్దు అని చెప్పేసి అంటే అన్న ఇప్పుడు నేను మీరు ఫోన్ చేశారు నేను ఏదో మెసేజ్ పెట్టా మీరు ఫోన్ చేశారు మీరు గుడ్డిగా నమ్మి
నిజమేనా అదేదా అని చెప్పేసి కాకుండా మీరు అవకాశం మీకు సమయం ఇస్తే మేము వస్తాము మా దగ్గర ఎవిడెన్స్ ఒకసారి వినండి చూడండి అప్పుడు మీకు మీరు ఎలా మూవ్ అవ్వాలి ఎంత స్ట్రాంగ్గా మూవ్ అవ్వాలి అన్న విషయం మీకు తెలుస్తుంది అని అంటే ఇది కూడా కరెక్టే బ్రదర్ డార్లింగ్ డార్లింగ్ కరెక్ట్ డార్లింగ్ మీరు వచ్చే డార్లింగ్ నేను ఇక్కడ ఉంటా ఒకసారి కలిసి చూసుకుందామన్న తర్వాత మేము వెళ్ళాము వెళ్ళి ఎవిడెన్స్ చూపించిన అండ్ వీడు చూసింది మొత్తం మాట్లాడిన తర్వాత ఓకే మరి మీడియం ముందరికి వెళ్ళగలుగుతారా అని చెప్పేసి అంటే 100% వెళ్ళగలుగుతామన్న తర్వాత వెళ్ళినాం. అది మనం టీవీ ఛానల్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత టెలికాస్ట్ అయిన ఆ రోజు ఈవినింగ్ సాయంత్రం 6:30 టైంకి ఫోన్ వచ్చింది. అప్పుడు ఫోన్ వచ్చింది ఎవరు ఆ కొత్త నెంబర్ వచ్చింది వీడు ఎవడో అని ఎవరో అని అనుకున్నారు. ఆల్మోస్ట్ నేను చెప్పిన ఆల్మోస్ట్ చెప్పిన కొత్త నెంబర్ వస్తే రిసీవ్ చేయమాకు అని చెప్పేసి ఆయన ఒకసారి రిసీవ్ చేసిండు లేడీస్ వాయిస్ వీడికి అర్థమైపోయింది వాళ్ళ ఇంట్లో పని మనిషి అని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం ఫోన్ చేద్దాము అనే టైంలోనే మళ్ళీ ఆమె ఇంకొకసారి ఫోన్ చేసింది అంటే లావణ్య నెంబర్ నుంచి కాకుండా కొత్త నెంబర్ నుంచి చేసింది వాళ్ళ పని మనిషి నెంబరు ఆమె వాయిస్ మళ్ళీ ఫోన్ వచ్చింది రికార్డింగ్ చేసుకుందామని ఒక్క నిమిషం ఆమె ఫోన్ చేయించింది ఫోన్ చేయించింది అమ్మాయి నెంబర్ నుంచి లావణ్య గారు పక్కన కూర్చుంటి ఫోన్ చేయించి ఫోన్ చేయిస్తే ఇంకేదన్నా ఒకటి మాట్లాడుతుందా మరి మాట్లాడు అని చెప్పేసి అన్నీ అనుకున్నా అన్న ఆమె అట్లా మాట్లాడట్లేదు ఇంకా దానికి మించి మాట్లాడింది ఒకసారి నెంబర్ నీ దగ్గర లేదు లేదు ఫీల్డ్ లేదు నేను వచ్చిన తర్వాత ఒక 5 డేస్ లావణ్య వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి చూసినావచ్చు కదా ఏమైంది మరి పక్కన చెప్తుంది అందుకే అంత సమయం తీసుకుంటున్నా లావణి ఏదైతే మాట్లాడమంటుందో అది మాట్లాడుతుంది అందుకే మాట్లాడడానికి సమయం పడుతుంది నూట్లో పెట్టి చెప్తుంది అనమాట ఆమె నూట్లో పెట్టి చెప్తుంది అడుగు అది అడుగు ఇది అడుగు ఆమె రికార్డు కూడా చేస్తుంది ఇట్లా ఛానల్ ఇద్దామని నన్ను కొనేసిండు శేఖర్ బాబు చాలని కూడా మాన్యువల్ కూడా చేసి నా గురించి మాట్లాడుతున్నాను ఫస్ట్ ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఉన్నది చెప్పినాం కదా ఏమున్నది దాంట్లో అని ఏమున్నది ఏం చూసావు ఏమైంది అసలు ఏమైంది చెప్పు కదా కాదు నేను ఉన్నాను కదా ఆ రోజు ఉన్నాను ఇప్పుడు కొట్టాడని కొట్టలేడా ఎక్కడ కొట్టాడు తెచ్చాడు ఒరే నువ్వు సాయి నాకు ఊర్రకు అని చెప్పాడు నేను ఉన్నాను కదా అవునా కొట్టిండు కొట్టిండానే కదా నేను చెప్తా నేను దెబ్బలు ఎరికలు వస్తాయి నువ్వే ఫోటోలు ఎరికలు వస్తాయి నేను కొట్టుకుంటాను కావలిచ్చి మరి ఆ రోజు నేను నువ్వు అక్కడ అంత అయిపోయినాకనే కదా నువ్వు వెళ్ళిపోయినాకనే కదా వెళ్ళి అందుకోసమే ఉండా ఉన్నా అని చెప్పి అన్నా కదా అందుకోసం అందుకు కోపంకి వచ్చిన నేను అక్కగా అంత అందరు నేను కూడా తిట్టలేనా ఎవరుంటారు ఈ దీంతో ఈ మొత్తం ఇది వచ్చేసింది అక్క ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నా హైదరాబాద్ లో కొట్టలేడా సతీష్ ఇచ్చిండు కదా మన ఇచ్చిండు కదా 99 1 2 ఎందుకు కొట్టిండో మీకు తెలియదు కదా అక్క రికార్డింగ్ లో ఉన్నా కదా క్లియర్ గా కంప్లీట్ చెప్పు క్లియర్ గా ఉందంటే ఓకే సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఏ ఊరికన్నా పోతాడు అవసరం లేని టాపిక్ లో నాకు అర్థం అవ్వట్లేదు సికింద్రాబాద్ దగ్గర రూమ్ ఉంటుంది అక్క మాది చెప్పు
ఫస్ట్ రోజు మీరు మనం ఏదైతే టీవీ ఛానల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడారు అప్పుడు ఆ రోజు జరిగింది, ఆ రోజు జరిగి వాళ్ళు కాల్ చేసింది. ఓకే, సబ్జెక్ట్ ఒకటే తీసుకున్నాను మళ్ళీ అక్కడ లావణ్య గారు, ఒకటే సబ్జెక్ట్. ఏం సబ్జెక్ట్? నిన్ను కొట్టాడా అని అడుగుతుంది తప్ప మిగతాది డ్రగ్స్ కి సంబంధించి కానీ ఏం మాట్లాడలేదు. చాలా జాగ్రత్తగా ఇంజక్షన్స్, డ్రగ్స్, ఆడ జరిగేటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏది లేదు అక్కడ. ఇప్పుడు నా తమ్ముడు కొట్టాడా అన్న ఒక మాట అడిగింది, నేను డ్రగ్స్ కొట్టినానా, నేను వాడినానా, ఇంజక్షన్ తెచ్చినావా, ఇన్ని విషయాలు మాట్లాడుతున్నావు, మరి ఏదన్నా షామ్, నిజం చెప్పు అంటే అవన్నీ నిజాలే. అంతే కదా, ఇప్పుడు ఇప్పుడు కొట్టిందన్న మాట, డ్రగ్స్ వాడినమన్న మాట దగ్గర ఎంత ఎక్కడెక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది? డ్రగ్స్ అనేది చాలా పెద్ద విషయం, సిరంజీస్ కానీ అవి అంటే చాలా పెద్ద విషయం అది, కానీ కొట్టిందంటే చిన్న మాట, అది చిన్న తప్పు, అది ఈ డ్రగ్స్ కంటే చిన్న తప్పు. ఆ డ్రగ్స్ వీటి గురించి పక్కన పెట్టేసి ఈ విషయం గురించి మాట్లాడుతుంది. కొట్టిండా అని అంటే అక్కడ ఆమె ఓకే, ఈ డ్రగ్స్ అన్ని ఇటు చూసిండు, వా చెప్పే మాట్లాడిన వాస్తవమా అని చెప్పేసి మూసుకున్నది. కానీ తమ్ముడు కొట్టిండా, గంజాయి కూడా ఇచ్చింది, గంజాయి కూడా ఇచ్చింది. ఓకే, ఇది ఇది ఎవరికి ఇచ్చింది? అంటే స్మోకప్ చేస్తావా అన్నది, నేను దగ్గరగా స్మోక్ చేస్తున్నా, సిగరెట్స్ పడతానమాట. నేను స్మోకప్ అంటే స్మోకింగ్ సిగరెట్స్ అనుకున్నా, మరి అన్నీ ఉన్నాయో ఫారెన్కి వెళ్ళి ముందు తెచ్చినా ఉంటాయని అనుకున్నా. నేను అనుకున్నా పట్టణ బ్రాండ్ ఏమో, అదే లైట్ సిగరెట్ పడతానమాట, పట్టణ బ్రాండ్ ఏమో నేను అనుకున్నా స్టార్టింగ్లో. ఒకే షామ్కి ఇస్తా ఇస్తా అంటే ఓకే అక్క, ఒకరోజు డ్రింక్ చేసుకున్నాం ఇలాగే, మూవీ చూసుకుంటా అక్క రూమ్లో, నేను డిజ్నీ ప్లస్ చూసుకుంటా, నేను నా మూవీ నేను చూసుకుంటా. అక్కమే వెళ్ళిపోయింది, పెక్ చేసుకుంటా వెళ్ళిపోయింది, తాకుండా వెళ్ళిపోయింది, అక్కడ వచ్చి డబ్బా పెట్టేసి వెళ్ళిపోతుందా? ముందు అవుతుంది, అప్పుడు ముందు అవుతుంది. సిక్స్ స్మోక్ అయితే ఇక్కడ త్రీ ప్యాకెట్స్ డైలీ, త్రీ ప్యాకెట్స్ స్మోకింగ్, ఫుల్ బాటిల్ మందు, ఛాతి పోయింది ఆల్రెడీ. అయితే ఇక్కడ ఈ డ్రగ్స్ కి సంబంధించింది కానీ, గంజాయికి సంబంధించింది కానీ, అండ్ ఏది ఈ సిరంజీస్ సంబంధించి ఏ టాపిక్ లేదు అక్కడ. మా తమ్ముడు కొట్టిండా, మా తమ్ముడు కొట్టిండా అన్న ఒకటే టాపిక్ అడిగింది. అవును, ఫోన్లో అడిగింది. ఇప్పటి వరకు విన్నారు శ్యామ్, నేను ఎప్పుడన్నా డ్రగ్స్ వాడినానా, నేను ఎప్పుడు గంజాయి కొట్టినా, నేను సిరంజ్ తెచ్చుకొని ఏమైనా ఇంజక్షన్ వీటితో నేను ఏమైనా మత్తు పదార్థాలు ఏమైనా తీసుకున్నానా, ఏ టాపిక్ లేదు అక్కడ. మాట్లాడిందల్లా ఒకటే టాపిక్. అంటే ఈ కొట్టినన్న విషయము లావణ్య ఉన్నప్పుడు జరిగింది కాదు. ఇంతకుముందు మీరు ఆడియో విన్నారు, ఏది వాళ్ళ తమ్ముడిది వీడిది అన్న కొట్టినట్టు ఉందా లేదా మీరు చెప్పండి? డెఫినెట్లీ కొట్టాడు కదా, అతను కొడుతున్నాడు, సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయి కదా. వినిపిస్తుందా లేదా? బ్లాక్ మెయిలింగ్ కింద ఇంకా గోల్డ్ చైన్ ఏది అని చెప్పేసి అంటున్నాడు. అంటే అక్కడి నుంచి నువ్వు వెళ్ళడం ఇష్టం లేదు, వెళ్తే ఇక్కడ విషయాలన్నీ బయటకు తెలుస్తాయి కాబట్టి గోల్డ్ చైన్ దాంతో అక్కడ ఉంచుకోవాలనేది వాళ్ళ ప్లాన్. వాళ్ళ ప్లానింగ్, వీటికి బయట వెళ్ళొద్దు. ఇప్పుడు ఇక్కడనే కన్ఫర్మ్ క్లారిటీగా ఉంది కదా. ఇప్పుడు ఏమన్నది కొట్టిండు, ఆ రికార్డింగ్ ఎందుకు కొట్టిండు, ఆ రికార్డింగ్ క్లారిటీగా ఉందిగా అని చెప్పేసి అనేసరికి ఓకే, మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఎందుకు పెట్టలేదు? అంటే పెట్టాలనా? అంటే నువ్వు కేసా చుట్టూ, వాళ్ళ చుట్టూ, ఇళ్ళ చుట్టూ పిచ్చి కుక్కలేక తిరిగినట్టు మేము కూడా తిరగాలనా? నాకు అవసరం లేదు, ఆ బుడదల బుర్రలేదు, మాకు అవసరం లేదు. ఇంకో మ్యాటర్, వాళ్ళ బ్రదర్ కూడా నాకు ఏమంటాడు అన్నమాట, మా ఫ్రెండే శ్యామ్ ఇక్కడ ఎస్ఐ నా ఫ్రెండే, చెప్పాలా మరి పిల్లల్లా, పిల్లల్లా మరి చెప్పు శ్యామ్, చెప్పు మరి ఇక్కడ ఎస్ఐ నా ఫ్రెండే. ఎందుకు ఎందుకు బెదిరిస్తారు? గోల్డ్ చైన్ అన్నమాట, పోతా అంటే చెప్పారు శ్యామ్. ఇప్పుడు నేను చిన్న విషయం చెప్తాను, అంటే ఏదో సై ఏదైనా కానీ వాళ్లతో ఉండాలి, అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే బయటకు చెప్తారు కాబట్టి వాళ్ళని ఏదో విధంగా ప్రీతి అవ్వచ్చు, ఉదయ్ అవ్వచ్చు, శ్యామ్ అవ్వచ్చు, రాజ్ తరుణ్ అవ్వచ్చు, లేకపోతే శేఖర్ భాష అవ్వచ్చు, వాళ్ళని మస్తాన్ సాయి అవ్వచ్చు, ఎవరినైనా కానీ వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తారు అంతేనా? ఇక లైవ్ లో కనిపిస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళిపోతా, గోల్డ్ చైన్ ఏదో అన్నది, నువ్వు ఇచ్చి వెళ్ళిపో, నేను సాలరీయా, ఎవరు చెప్పుకుంటో చెప్పుకో, ఇవేనా మాటలు? ఇప్పుడు లావణ్య ఏమంటుంది, కొట్టిండా కొట్టిండా, నేను డ్రగ్స్ వాడినా ఎందుకు అడుగుతలేను? మరి నువ్వు ఇంత పెద్ద మాటలు నువ్వు మీడియా ముందరకు పోయి మాట్లాడుతున్నావు, నేను డ్రగ్స్ వాడుతున్నాను జోయించు, మరి గట్టిగా మాట్లాడాలి ఇక, మనం మాట్లాడే మాట వినది. అప్పుడు తర్వాత ఇప్పుడు నేను ఇన్వాల్వ్మెంట్ ఎందుకైనా మీడియా ముందర నేను రాని? అంటే అంటే నేను కూడా అదే అడుగుదాం అనుకుంటున్నాను. అసలు సతీష్ అనే వ్యక్తి ఇప్పుడు అతనికి జరిగింది, మీ మేనల్లుడు కరెక్టే మీరే పంపించారు, ఇబ్బంది పడారు, మీరు ఎప్పుడైనా ఆవిడతో మాట్లాడారా, లావణ్యతో మాట్లాడారా, లేకపోతే ఏంటి ఆవిడతో మాట్లాడినప్పుడు ఆవిడ ఏం చెప్పింది? ఇందా కూడా ఉంది, మీ నంబర్ కూడా ఇచ్చాడు, మీ నంబర్ అమ్మాయికి ఇచ్చాడు కదా, అప్పుడు ఆవిడ నేను కాల్ చేసిందా నీకు లావణ్య? అదే ఆమె ఎప్పటి నుంచి ఎంక్వైరీ చేస్తుందా గురించి నేను కామెంట్ పెట్టింది,
అంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైతే నా నెంబర్ అడిగిందో దీనికి 20 రోజుల ముందటి నుంచే నా గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. ఎప్పుడు ఆ కామెంట్ పెట్టడం వల్ల సంధ్య ఎవరు సంధ్య అంటే మీ వైఫ్ పేరు మీద ఆ జీమెయిల్ ఉండటం వల్ల సంధ్య అనే ఉంటుంది తప్ప సతీష్ అనేది తెలియదు ఆవిడకి. తెలియదు. ఎప్పుడు తెలిసింది? సతీష్ అంటే మా పెద్దోడు ఉన్నాడుగా, మా పెద్దోడు చెప్పిండు. నేను వాడికి చెప్పేసిన, మా అమ్మ టార్చర్ పెడుతుంది, మా అమ్మ నీ అత్తమ్మ ప్రొఫైల్ చూసి నేను గుర్తుపట్టినా, ఆ జీమెయిల్ ఉంటుంది కదా ప్రొఫైల్, ఆ ప్రొఫైల్ చూసి నేను గుర్తుపట్టినా మా అమ్మ ఎట్లా అని అంటే నీకు ఇబ్బంది ఉంటే నాకు చెప్పేసి పేరు చెప్పేసి నెంబర్ కూడా ఇచ్చేసి అని అంటే ఆల్మోస్ట్ నెంబర్ ఇచ్చేసాడు. కానీ ఆమెకు ధైర్యం సరిపోలేదు. వాడు చెప్పిండు, మా అమ్మ నువ్వు అనుకున్నట్టు కాదు, మా అమ్మ నీకంటే కొంచెం డబుల్గా ఉంటాడు, డైరెక్ట్గా వేయక అని అంటే వాడు చేయకుండానే వీడికి వేసింది. ఇక నా గురించి ఇక పూర్తి స్థాయిలో నా గురించి ఎంక్వైరీ స్టార్ట్ అయిపోయి వీడికి కూడా అడిగింది కదా మీ మామ పేరేంటిది, నెంబర్ ఏంటి అని అడిగింది. ఇక నేను ఆగలేదు, ఇక నేను డైరెక్ట్ నేనే ఇక మీరే ఫోన్ చేశారు ఆ రోజు ఫోన్ చేశారా? ఏమంటే ఫస్ట్ ఇంటర్వ్యూ ఏదైతే ఇచ్చారో ఆ రోజు ఫోన్ చేశారు. ఇప్పుడు వీడికి ఫోన్ వచ్చి మాట్లాడిందా? దాని తర్వాత వెంటనే మీరే కాల్ చేశారు. 10 నిమిషాల్లో నేను ఫోన్ చేసిన. మీ నెంబర్ నుంచి చేశారు? నా నెంబర్ నుంచి ఆమె నెంబర్ ఫోన్ చేసిన. ఎవరు? పని మనిషి నెంబర్ ఫోన్ చేసిన. కాల్ చేసిన నంబర్కే కాల్ చేసిన చందన నెంబర్ ఫోన్ చేసిన. నేను సతీష్ మాట్లాడుతున్నాను. శ్యామల మామని మాట్లాడుతున్నాను. వెనక బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ వినపడుతుంది. ఏమైనా విషయం మీద అనుకుందామని ఫోన్ చేశాను. నేను ఇక్కడ ఉన్నా సార్, ఇక్కడ ఉన్నాను మేడం వాళ్ళ ఇంట్లో. నేనే ఇది ఇక్కడనే ఉన్నాను, పని చేసుకుంటున్నాను. ఓకే, మీరు ఉన్నారా లేదా అని కాదు, వాడికి ఎప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నారు అని. నేనా? మీ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందని మీ నెంబర్ ఫోన్ చేస్తామా? నేను అక్కడ శివకి మా పెద్దోడికి టార్చర్ పెడుతుంది. అక్కడ ఫోన్ లో ఆల్రెడీ అదే మాట్లాడుతున్నారు. ఫోన్ లో అక్కడ నుంచి అవుతుంది అది మాట్లాడుతున్నారు. వాడికి టార్చర్ పెడుతున్నారు. అప్పుడు వచ్చింది ఒకసారి 9912131 వాళ్ళ మామదేనా సతీష్? నేనే మాట్లాడుతున్నా, నెంబర్ ఉంది ఇప్పుడు. ఎవరండి మీరు? శ్యామల మామని మాట్లాడుతున్నా. ఓకే, నెంబర్ వచ్చింది కదా, చూసుకోండి ఒకసారి. 9912131 అదే వచ్చింది, ఇప్పుడే వచ్చింది. ఏంటండి ఇప్పుడు ప్రాబ్లం ఏంటండి? మీరే మీ సైడ్ నుంచే ప్రాబ్లమ్. అదే మీడియాకి వచ్చి మాట్లాడుతున్నారు కదా, ఏమైందండి మీడియాకి వచ్చి ఏం ప్రాబ్లం అయింది? ఓకే, అది ప్రాబ్లమ్ అది పక్కకి పెడదాము. మా అక్క గురించి, నా గురించి ఎందుకు ఎంక్వైరీ? మరి నా గురించి ఎవరు మాట్లాడుతుంది? నా తమ్ముడు గురించి, నా ఇంటి గురించి ఎవరు మాట్లాడుతుంది? విషయం ఏంటంటే వాడు కొట్టిన విషయం నాకు తెలియదు. ఒకవేళ మాట నాకు అప్పుడు తెలిసి ఉన్నట్టే. మేడం ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. కొట్టినట్టు ప్రూవ్ అయిందని మాట్లాడితే మీ పెద్దలికం సరిపోదండి. కొట్టినట్టు ప్రూవ్ అయితే సరే కొట్టినట్టు ప్రూవ్ అయితే మీ షూ నాకుతా సార్. అంత పెద్ద మాటలు వద్దు, అంత పెద్ద మాటలు వద్దు. కానీ మీరు వచ్చి నాకు కాళ్ళు పెట్టుకుని సారీ చెప్తారా? మీరు అమ్మ దాకా పోవద్దు. మీరు మా అమ్మ దాకా పోవద్దు. చెప్పండి, వస్తా. మీరు ఎక్కడ చెప్పండి. మా తమ్ముడు మేడం అనుకుంటా. మీరు ఓపికతో మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. ఓపికతో మాట్లాడండి. మీరు అంత హలో సతీష్ అన్నా, చెప్పండి అమ్మా. నువ్వు చేస్తావని అడిగాను కదా నేను. అది కాదమ్మా. ఓకే, ఇప్పుడు మీరు అడిగిన దానికి మేము మాట్లాడతాము. మేము అడిగిన దానికి మీరు మాట్లాడండి. ఆమె నోటి దూలతో ఖరాబ్ చేసుకుంటా అని చెప్పేసి వాళ్ళ బ్రదర్ ఆపేస్తున్నాడు. ఆల్రెడీ గుంజేస్తున్నాడు, నువ్వు నువ్వు అడ్జర్ గా అని చెప్పి గుంజేస్తున్నాడు. పక్కకు తీసేసుకుంటున్నాడు. అక్కడ ఉన్న తర్వాత చింటూ వస్తారా? చెప్పేది అన్ని చూస్తున్నా, నాకు కనబడట్లేదా? అది మీ కనబడితే మీ ఇష్టం. అది
అది మీ ఇష్టం అమ్మా, అది కొట్టిండ లేదా నేను చూడలేదు మీరు చూడలేదు, సమాధానం ఇస్తున్నా అన్నాడు. పట్ట పగులు తాగుతున్నాడు చెప్పండి, నేను వస్తాం. ఎక్కడున్నారు ఉప్పలా? ఉప్పలా చెప్పండి, వస్తాం మేము. కొట్టమని ప్రూవ్ చేయండి మీరు, కొట్టమని ప్రూవ్ చేయండి మీరు. ఇప్పుడు దేనికి కొల్లొల్లి పెట్టుకుంటూ వస్తున్నారు యూట్యూబ్ లా మేడం? మేడం కొట్టామా మేము? మేడం అమ్మ మీద ఒకటే చెప్పమన్నట్టు కొట్టామని మేడం? నేను అన్ని సమాధానం ఇస్తా, ఓపికతో మాట్లాడితే సమాధానం ఇస్తా, ఓపికతో మాట్లాడితే సమాధానం ఇస్తా. ఏంటి యూట్యూబ్ లో వచ్చి పాతిక రోజులు పనిచేసి కొట్టినామా? మీరు ఇంత గట్టిగా మాట్లాడుతుంటే ఎవరు భయపడేడా? హలో హలో సతీష్, ఎవరు సతీష్ అన్న? ఇప్పుడు ఎవరు మాట్లాడేది? మనిషిని పెట్టించింది ఎవరు మాట్లాడేది? మాట్లాడేది ఎవరు బ్రదర్? నీ మొగుళ్ళందరూ చాలా సీరియస్ అవుతుంది, మళ్ళీ చాలా సీరియస్ అవుతుంది లావణ్య గారు, చాలా సీరియస్ అవుతుంది. నా అమ్మ మొగుడికి చూపించినావు అనుకో, ఇప్పుడు అన్నవుగా చూపించాలి, లేకపోతే నీకు మొగుళ్ళు అవుతారు చెప్తున్నా నేను. నీకు ఎందరు మొగుళ్ళు అవుతారు చూపెడతా నేను, నీకెందరు మొగుళ్ళు అవుతారు చూపెడతా అంటున్నా. నా అమ్మ మొగుడని అంత వైపు నువ్వు, నా అమ్మ మొగుడు అంటవా నువ్వు? అన్ని చూపెడతా ఇప్పుడు నా అమ్మ. హలో హలో, ఆమెకి ఒకసారి ఆమెకి ఇప్పటి వరకు అయ్యా వాళ్ళ అమ్మకి సంబంధించి టాపిక్ అన్నావా? చాలా ప్లీజ్ ఆమెకి ఒకసారి ఆమెకి నా అమ్మ మోడ చూపెడతావా నువ్వు? నా అమ్మ మోడ చూపెడతావా నువ్వు? నా అమ్మ మోడ చూపెడతావా నువ్వు? బయటికి రాబడి సరిగ్గా మాట్లాడాలి, సరిగ్గా మాట్లాడాలా? నా అమ్మ మోడ అంటే సరిగ్గా మాట్లాడాలా? నేను వాళ్ళ అమ్మకి తిట్లేదు నేను. నా అమ్మ మోడ అంటే సరిగ్గా మాట్లాడాలా? నేను ఎవరు 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 మాట్లాడేది? ఎవరు ఎవరు మాట్లాడేది? ఎవరు ఎప్పటికి ఎవరు మాట్లాడేది? తమ్ముడు ఎవరు మాట్లాడేది నువ్వు? నువ్వు ఎవరు? నేను కార్తీక్. కార్తీక్ అంటే నువ్వు మా అమ్మ మొగుడిగా? మా అమ్మ మొగుడిగా? మా మగుడు నేను చెప్పి ఇప్పుడు అన్నది, ఇప్పుడు 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 లావణ్య అన్నది కదా, నా అమ్మ మొగుడి కాను. మీ తమ్ముడు నా అమ్మ మొగుడి సమాధానమే నాకు. నా అమ్మ మొగుడి కాను. నా అమ్మ మొగుడివా? నా అమ్మ మొగుడివా నువ్వు? సతీష్ రెచ్చగొట్టకు, నేను చెప్పేది సతీష్ అన్న, సతీష్ అన్న, సతీష్ అన్న, పెద్ద కథనే కదా. సతీష్ అన్న, సతీష్ అన్న, సతీష్ అన్న, నా అమ్మ మొగుడు చూపెడతా మీ అక్క? నా అమ్మ మొగుడు చూపెడతా? నా అమ్మ మొగుడు చూపెడతా? ఇప్పుడు ఇప్పుడు చూడ, ఇప్పుడు చూడగా, ఇప్పుడు 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 షో చూడ అవుతుంది, ఇప్పుడు చూడగా, ఇప్పుడు సినిమా చూడ అవుతుంది. మీ అక్క చూపెడతా, నా అమ్మ మొగుడు చూపెడతా? అప్పుడు దానికి చూపెడతా. కట్ చేసేసినాడు, కట్ చేసేసాడు. కార్తీక్ అనే వ్యక్తి చూపిస్తా, ఫోటో చూపిస్తాను. ఇప్పటిదాకా ఇంట్లో చూపించలేదు కదా, నీకు కావాలి చూపిస్తున్నాను నేను. లావణ్య వాళ్ళ సొంత తమ్ముడా? దత్త తీసుకొని పాపం ఆయన టార్చర్ పెడుతున్నారు తప్ప, ఉత్త తీసుకున్నారేమో ఆయన ఫీలింగ్ కూడా. నేను బ్రైట్నెస్ కాదు కొంచెం మాకు. అయితే ఈ విషయము ఇప్పుడు ఏ ట్రాక్ లో వెళ్తుంది ఇప్పుడు మనం మాట్లాడే విషయాలు? ఈ వ్యక్తి కార్తీక్ అని చేంజ్ చేసింది, పిక్ చేంజ్ చేసిండు ఇల్లు ఇలా. ఇతనేనా కార్తీక్? అసలు ఇక్కడ మాట్లాడండి, ఆమె ఆమె సమాధానం ఏనిక అనే అవకాశం ఇస్తుందా? అసలు సమాధానం ఇచ్చే మాటలు కాదు, అంటే అటాక్ స్టార్ట్ అవుతుంది. అది ఆ రోజుతో మాట్లాడిన తర్వాత సతీష్ మళ్ళీ లావణ్య మీతో మాట్లాడిందా? ఎందుకంటే ఫస్ట్ మీరైతే మీడియాకు వచ్చిన ఫస్ట్ డే రోజు జరిగింది అది. దాని తర్వాత మీరు కూడా రెండు మూడు సార్లు వేరే ఛానల్స్ కూడా మాట్లాడారు, అక్కడక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి. దీనికి సంబంధించి మళ్ళీ ఫోన్ చేసి మిమ్మల్ని ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని మాట్లాడే ప్రయత్నం చేశారా, లేకపోతే ఏంటి? అదే ఇప్పుడు మాట్లాడినామా, ఇప్పుడు విన్నారా మీరు? అదే లాస్ట్, అప్పటి నుంచి రాలేదు. బహుశా నా గురించి మా వాడు చెప్పి ఉండొచ్చు. అవును, కొంచెం అవును. ఒకటి, రెండోది నేను మాట్లాడినాక ఇప్పుడు ఇంత దారుణంగా అయితే ఇంకా ఆమెకు ఇంత టఫ్ గా అయితే ఎవరు మాట్లాడలేదు? మాట్లాడలేదు నాకు తెలిసి. ఓకే, వీళ్ళు కొంచెం టఫ్ గా ఉన్నారు. మస్తన్ సాయి గానీ రాస్తారుని కానీ సమ్ ఇంకెవరైనా ఉండొచ్చు ఆమె బాధితులు. ఇంత గట్టిగా అయితే ఇప్పుడు మాట్లాడలేడు, వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి కొంచెం. ఇప్పుడు ఇంకొకటి ఎంత అంటే, మా తల్లి గురించి మాట్లాడేసింది. నేను గట్టిగా మాట్లాడేసి కానీ నీ మొగోలు ఇస్తా అది ఇదని మొత్తం చెప్పేసి ఇప్పటి నుంచి సినిమా చూపెడతాను అన్నా. అప్పటి నుంచి ఇక నాకు రిటర్న్ కాల్స్ లేవు. మీకు కానీ శ్యామ్ కానీ, శ్యామ్కి ఫోన్ చేసి మాట్లాడతాం కానీ అలాంటి ఏమైనా చేస్తున్నారు వాళ్ళు? అండ్ నిన్న ఒక ఒక వీడియో వచ్చింది, ఆ వీడియో బహుశా చూసి ఉండొచ్చు, 100% చూస్తుంది.
100% చూసి ఉండొచ్చు. నేను ఒకటి టెలికాస్ట్ అయింది ఒకటి, అది చూసి ఉండొచ్చు. ఆ చూస్తే మాత్రం నేను మాట్లాడింది, నేను ఏమైతే మాట్లాడినా మీకు అర్థమైపోయింది, వీటి జోలి కంటే గమ్మున ఉండున్నాయేమనే ఆలోచనతో ఉన్నాను అనుకుంటా. విషయం ఏంటంటే ఇక్కడ నాతో మాట్లాడినప్పుడు బ్రదర్ సతీష్ మీడు ఇట్లా మాట్లాడుతున్నాడు, వాడు వాడెళ్ళిండా, వాడికి ఏమైనా రెచ్చగొట్టిండా, నువ్వు తీసుకెళ్తున్నావా, వాడు ఏమైనా డబ్బుల కోసం దేనికో ఒకదానికి ప్రలోభంగా వెళ్ళిండా, అది కొంచెం ఆపుకోండి ప్లీజ్. ప్లీజ్ అన్నకు నువ్వు కొంచెం చూసుకోండి, మాట ఏదో ఒక మాట అది మాట్లాడితే అసలు మ్యాటర్ వేరేలా ఉండదు అంటారు. అంతే అంతే, ఇప్పుడు ఇప్పుడు ఆమె సానుభూతిగా మాట్లాడి సానుభూతి చాలా ఓకే, సానుభూతి మనం చూపించేసేవాళ్ళం, చాలా పోనీ మనకి ఎందుకు ప్రత్యాపానికి మించినటువంటి శిక్ష వేరే లేదు. ఓకే, ఇప్పుడు మనం తప్పు చేసినాము, నేను తప్పు చేసినా అని చెప్పేసి మన దగ్గరకు వచ్చి ప్రత్యేక పడ్డాడు అనుకోండి, దానికంటే పెద్ద వేరే శిక్ష లేదు అతనికి, అంతే కదా. అసలు లేదది, ఆలోచన లేదు అక్కడ. నీ అమ్మ అంటది, ఇష్టం వచ్చిన వాళ్ళని అంటది, అసలు అది ఆడది నా అన్న ఆలోచన నాకు వస్తుంది. ఆమె ఈ డ్రగ్స్ అవి ఇవి తీసుకొని నేను ఒక ఆడదాన్ని అన్న మాట మర్చిపోయింది, కాకపోతే ఆడదాన్ని అని ఎదుటి వాళ్ళని చూపెట్టుకుంటూ నేను మహిళని, నేను మహిళని 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 అని చెప్పేసి బతుకుతున్నా తప్ప, ఆమె మహిళ అయి ఉంటే ఇట్లా మాట్లాడుతుందా? నేనేమన్నా అడిగి చింటుగాడు నాకు తెలియదు కానీ ఎవరు అని, ఆయన చింతు కన్ఫామ్ అని చెప్పేసి నేను ఫస్ట్ చింత అనుకోలేదు. నేను కార్తీక్ అనుకున్నా, నేను ఆ టెన్షన్లో అడవిలో నేను అనుకోలేదు. ఫస్ట్ మాట్లాడేది చింటు, అది మాట్లాడు అను ఆయన నేను మొగడు అది ఇది అని చెప్పేసి నేను గట్టిగా మాట్లాడేసరికి అరే నేను గట్టిగా మాట్లాడుతున్నానని మళ్ళీ కార్తీక్ ఇచ్చేసాడు ఫోను. సెకండ్ టైం మాట్లాడేది కార్తీక్, చింటుకు ఏం పని ఆడా, చింటుకు ఆ బిల్డింగ్లో ఏం పని, ఆయన కూడా ఇంతకు ముందు డ్రగ్స్ కేసు పోయిండు ఆయన పునీత్ రెడ్డి చింటు ఆయన పేరు, చింటు అని పిలుచుకుంటారు పునీత్ రెడ్డి. ఓకే, ఒరిజినల్ నేమ్ పునీత్ రెడ్డి. పునీత్ రెడ్డి చింటుకు నీకు ఏం పని, నీకు పని మస్తాన్ సాయి, నీకు పని రాస్తారు రాస్తారు ఇంట్లో, పునీత్ రెడ్డికి చింటుకి ఏం పని, చింటుకి ఏం పని, చింటే వాడు నాకు మాట్లాడి నీకు డ్రగ్స్ పెట్టలేరు అన్నమాట అని అరెస్ట్ అయ్యిండు. తెలుసు మనకు, అవును మీడియాలో కూడా వచ్చింది అది. ఇప్పుడు నేను మాట్లాడేది లావణ్యకి, ఏమైనా ప్రాబ్లం ఉంటే లావణ్య మాట్లాడాలి నాకు. చింటుగాడు నా మనిషికి ఫోన్ చేసుకుంటూ వాడికి మాట్లాడేది ఏంది, ఆ నాకు మాట్లాడేది ఏంది, ఈ చింటుగాడు ఈ ఫాల్తుగాడు నాకు మాట్లాడే టైంలో ఈ ఫాల్తు ఉన్నది ఇప్పుడు లావణ్య, అది నా అమ్మ మొగ చేసింది ఇది. ఇప్పుడు ఇది టైంకి వచ్చినప్పుడల్లా పటాన్చెరలో ఒకడు, గుంటూరులో ఒకడు, కోకాపేటలో ఒకడు, ఇంకొక దగ్గర ఒకడు అన్నట్టు అందరినీ అంటగడుతుంది. ఇప్పుడు అమ్మ దగ్గర అన్నప్పుడు నేను ఎందుకు దీనికి రెక్స్ పెట్టేయాలి, నేను నా తల్లి దగ్గర పోయింది ఇది, నా మా కాలుకున్నటువంటి దుమ్ముతో సమానం దీని బతుకు. మేము ఎందుకు పనికి పంపించినంటే కొంచెం బాధ్యత కొంచెం తెలుస్తుంది, పని వ్యాలు కానీ డబ్బుల వ్యాలు కానీ తెలుస్తుంది అన్న ఒక చిన్న ఆలోచనతో నేను పని పంపించేసిన. నేను ఇది మంది మీద బతికేది, ఆడికి నీకు బ్లాక్మెయిల్ చేసుకుంటా బతికేది, మా కాలుకున్నటువంటి మట్టితో సమానం దీని బతుకు, దీని క్యారెక్టరు. మా అమ్మ గురించి మాట్లాడుతుంది, 60 సంవత్సరాలు ఉంటుంది మా అమ్మకి, మా అమ్మకి 60 సంవత్సరాలు, 60 సంవత్సరాల మా అమ్మకి మొగోడు అంటగడుతుంది. ఇది కనబడేది మనకు 3-4 మొగోళ్ళు, దీనికి కనబడడం దునియా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అసలుంటిది ఇదొంటిది, ఇది నా తల్లి గురించి, నా పిల్లం గురించి తోడకలు తీస్తా కథలు ఎక్క చేస్తే నీకు ఉన్నది, నా తల్లికి అన్నము నేను మర్చిపోను, నీకు మాత్రం బరాబర్ తీస్తాను నేను. ఇవి విషయం ఏంటంటే ఒక ఆడదన్నప్పుడు నేను మహిళని అని చెప్పేసి ఇప్పుడు మీడియా ముందరికి వస్తున్నది కదా, నేను మహిళను నాకు సపోర్ట్ చేయండి, మరి ఎదుటి మహిళను ఎట్లా కించపరిచినట్టు మాట్లాడుతావు, నీ అయ్య దాగి వచ్చిందా, నీ బతికి ఎంత, నీ కథ ఎంత, నీది నువ్వు బ్లాక్మెయిల్ చేసుకుంటే నాకు ఆడ కావాలా ఇడు కావాలా ఇద్దరి మీద పోరాటం చేస్తా అంటున్నది. నేను ఆర్టీవీ మీడియాలో ఏమంటున్నది, నేను మస్తాన్ సాయి మీద, రాస్తారు మీద, ఇద్దరి మీద నేను పోరాటం చేస్తా, ఒక కేసు రిట్రా చేసుకున్నానా నేను చేసుకుని ఇద్దరి మీద ఫైట్ చేస్తాను. నీకు అది నీ బతుకు, నువ్వు ఇద్దరి మీద కానీ నువ్వు 10 మందితో పోరాటం చేయు, నీ బతుకుని నువ్వు ముందు, నీ బతుకు గురించి నువ్వు ముందు ఆలోచించుకొని నీ బతుకు ఏంటో నువ్వు తెలుసుకొని ఎదుటోళ్ళ గురించి మాట్లాడు నువ్వు. ఓకే, ఒకటి శ్యామ్ నేను చెప్పాను, అడుగుతున్నాను, మెయిన్ రాజ్తరణ్ తర్వాత బాధితుడు ఎవరైతే ఉన్నారో మస్తాన్ సాయి అంటారు. మస్తాన్ సాయి గురించి నిజంగా మస్తాన్ సాయికి లావణ్యకి సెక్స్వల్ రిలేషను లేకపోతే ఉందే, లేకపోతే ఎందుకంటే మస్తాన్ సాయి అక్కడికి చాలాసార్లు వస్తూ ఉంటాడు,
అంటే ఆవిడ ఆయన మీద కేసు కూడా పెట్టింది, రేప్ కేసు కూడా పెట్టింది. అన్నగారు ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు రిలేషన్షిప్ ఉందా లేదా వీడే చెప్పడం కాదు, అంటే కాదు అక్కడికి వస్తూ ఉంటాడు కదా, మీరు గమనించినప్పుడు నిజంగా అలాంటిదే ఉందా లేక. ఒకటే బెడ్రూమ్ లో ఉండేవాడు అని చెప్పాడు ఇంతకుముందు, ఒకటే బెడ్రూమ్ లో ఉండేవాళ్ళు ఒకటి. రెండోది ఈడు నాతో ఉన్నాడు, నా కడుపు కూడా చేసాడు అని చెప్పేసి కేసు పెట్టింది కూడా ఉన్నది, గుంటూరులో ఉంది. అవును ఒకటి, అవునా కదా. ఇప్పుడు ఏమంటుంది, ఇప్పటి వరకు మనము ఫాల్ట్ అలిగేషన్ అని చెప్పేసి అనుకుందాం, కానీ నిన్న ఆర్టీవీలు ఏమన్నాయి, ఇద్దరు కోసం పోరాటం చేస్తా, ఎఫ్ఐఆర్ కూడా ఉంది. ఫస్ట్ ఏమన్నా మదర్ మదర్ ప్రామిస్ తో చెప్తున్నా నేను, సాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి నీటి చెప్పింది. ఇందులో వేదాంత్ అన్న టీవీ ఛానల్ లో నేర్చుకున్నా, వేదాంత్ అన్న పెద్ద చోరన్న, అది కొంచెం ఎక్స్పర్ట్ అందరికి పబ్లిక్ లో ఉన్నదా, నేను పాగలైపోయినా ఇలాంటి అమ్మాయిని తీసుకొచ్చి నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు, మంచిగా కొంచెం మొత్తం అడిగేటుంటే క్వశ్చన్స్ కూడా వచ్చి గుచ్చి గుచ్చి అడిగితే అవి క్యారెక్టర్ ఏంది, మాట మాటకు చేంజ్ చేస్తూనే ఉంటారు. నెక్స్ట్ బలయ్యేది చింటూ, అంటే ఒక్కొక్కరిని సెటిల్ చేసుకుంటూ వస్తుందా. ఇప్పుడు చింటూ, ఇప్పుడు నేను చెప్తున్నా కుల్ల కుల్ల రాజధరణ అయిపోయాడు, మస్తాన్ సాయి అయిపోయాడు, నెక్స్ట్ చింటూ. ఇప్పుడు చింటూ, చింటూ ఇంకొక వారం 15 రోజులు, నేను అప్డేట్ ఇస్తున్నాను మీకు, చింటూ ఇంకొక వారం 15 రోజుల తర్వాత బకరక్క బలి అయిపోతున్నాడు చాలా దారుణంగా. వీళ్ళ పరిస్థితి అన్న కొంచెం ఇప్పుడు రాజధరణ సార్ అయితే కొంచెం ఆయన పర్ఫెక్ట్ ఉన్నాడు, ఒకటే స్టాజ్ పైన ఉన్నాడు, నేను ఏ తప్పు చేయలేదు, నేను పర్ఫెక్ట్ ఉన్నా. ఆమె అలాగే నాతోటి కంటిన్యూ అయి ఉండుంటే నేను పెళ్లి చేసుకునేటువంటి, ఎప్పుడైతే 2023లో మస్తాన్ సాయి మీద ఎప్పుడైతే కేసు పెట్టిందో అప్పటి నుంచి నాకు ఆమెకు సంబంధం లేదు. కుల్లకు ఇప్పుడు మనమే చెప్తున్నాంగా, ఇప్పుడు నీతోటి కలిసి ఉండుంటే నువ్వు మస్తాన్ సాయి తోటి కేసు ఎందుకు పెడతావు, ఎందుకు పెడతావు అసలు, నీకు సంబంధం లేకపోతే రాస్తారునే పెట్టించిండు, రాస్తారునే ఎందుకు పెట్టిస్తాడు, ఏం పని ఆయనకు, ఆయనకు పని ఏంటిది నువ్వు నీ గుండెకాయ నీ మెడకాయ అనుకుంటా నువ్వు అన్నావుగా మరి మస్తాన్ సాయి తోటి, మరి ఇదేంటిది అని అంటే జస్ట్ మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళ భార్య కూడా తెలుసు, ఫ్లెక్ట్ చేస్తామని చెప్పి మా చేస్తాము, వాళ్ళ మిస్సెస్ కూడా మాతో క్లోజ్ గానే ఉంటది, మరి వాళ్ళ మిస్సెస్ వేరే తొడాల మీద కూర్చుంటలేదు, మరి అదే ఫ్లెక్టింగ్ ఉండదు కదా. ఇప్పుడు మరి ఇప్పుడు నువ్వు వేరే మీద కూర్చుండి మంచిగా పెట్టేసుకొని పెట్టుకుంటున్నావు, మరి వాళ్ళ భార్య ఎందుకు పెట్టు, అంటే ఆమె పద్ధతి గల అమ్మాయి అంతే కదా, ఆమె పరువు ఉన్నది పద్ధతి ఉన్నది కాబట్టి ఆమె ఒక అతన్ని మెల్లి చేసేసుకొని బేఫీ ఎడతోటి ఉన్నది, ఆమె ఎదుటి ఆడవాళ్ళని ఇట్లా నీళ్ళగా మాట్లాడదు, బ్రోకర్ వాళ్ళు మాట్లాడతారు చూసిరా, రోడ్ల మీద తిరుగుతారు చూడు, ఆడది ఏ నువ్వేంది అని మాట్లాడు, ఆ టైప్ ఆఫ్ తోటి నువ్వు మాట్లాడుతూ, అంటే ఎదుటి వల్ల వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటిదని ఏం తెలుసుకోకుండా నోటికి వచ్చినట్టు ఆ డ్రగ్స్ తీసేసుకొని ఆ తాగిన మైకంలో నోటికి వచ్చినట్టు మనం సమాధానం ఇచ్చే అవకాశం ఇస్తుందా, మీరు ఇప్పటివరకు విన్నారు. నేను చెప్తున్నా మేడం గారు, సమాధానం ఇస్తా, కొంచెం ఓపికతో మాట్లాడదాము, మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి నేను, ఎందుకంటే నాకు కూడా అడగాలి, వీడికి కొట్టిన విషయము, గోల్డ్ తీసుకున్న విషయము, వీడు సాలరీ కోసం డబ్బులు అడిగితే వాళ్ళ తమ్ముడు చెప్పినటువంటి మాటలు, ఈ డ్రగ్స్కి సంబంధించింది, నేను కూడా కొన్ని విషయాలు అడగాలని చెప్పేసి నేను ఎంత కూల్గా మాట్లాడుతున్నా. నేను ఎప్పుడు రియాక్ట్ అయినా నా తల్లి మీదకి వచ్చినప్పుడే నేను గట్టిగా మాట్లాడడం స్టార్ట్ చేసాను. మీరు చెప్తున్నారు అక్కడ డ్రగ్స్ నడుస్తుంది, నైట్ నాతో అన్నీ తెప్పిస్తుంది అని చెప్పి, వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు డ్రగ్స్కి దీనికి సంబంధం లేదు, రాస్తరునే మా నా మీద నన్ను వదిలించుకుంటానికి ఇవన్నీ వేశాడు, రకరకాల వాళ్ళని కూడా బయటికి తీసుకొస్తున్నాడు. నిజంగా 28 రోజులు పనిచేసావు, అక్కడ డ్రగ్స్ ఉందంటే డ్రగ్స్ ఉందా అంటే ఏం చెప్తావు, నిజంగా లావణ్య డ్రగ్స్ తీసుకుండగా నువ్వు చూసావా, లేకపోతే అక్కడ ఆవిడ పద్ధతి కానీ ఆవిడ బిహేవ్ చేసే విధానం పట్టి చూస్తే ఎప్పుడు ఆ మత్తులో ఉన్నట్టు సంథింగ్ నీకు నార్మల్గా లేదు అన్నదైతే తెలుస్తుంది కదా, ఏం చెప్తావు నువ్వు. ఒకటి, ఆమె కొంచెం రీహాబిల్ సెంటర్లో వేయండి, ఆ డాక్టర్ని కొంచెం తీసుకువెళ్ళండి, వాళ్ళ బ్రదర్ని కొంచెం ఫ్రీగా వదిలేయండి, ఊపిరి తీసుకొని నీయండి కొంచెం, ఆమె వేసుకుంటే ఆ బ్రదర్కి టచ్ అవుతుంది, వాళ్ళ బ్రదర్కి ఉత్త దత్త తీసుకున్నాను ఆయన కూడా ఫీల్ అవుతున్నాడు నాకు తెలిసిన మటుకు అయితే, చేయమని జిందగీ ఏంద్రబాబు వీళ్ళ ఇంట్లో వాటి కుంపలు పడ్డట్లు ఆయన కూడా ఫీల్ అవుతుండొచ్చు, సరేనా కార్తీక్ అన్న నేను చెప్పాలని చెప్పట్లేదు అని తప్పట్లేదు, అది ఆమె డ్రగ్స్ తీసుకోవడం అనేది పెట్టలేదు, ఆమె డ్రగ్స్ సేల్ చేస్తుంది అని పోలీసు వాళ్ళ రాసిన్లు క్లియర్ కట్గా నేనేం చెప్పడం కాదు, పోలీసు ఇప్పుడు రాస్తారుకి అంత సీన్ ఉంటే ఇవి బయటికి వెళ్తున్నానా, రాస్తారు నేను కావలిచి ఇరికిచ్చాను అంటది, ఇప్పుడు మసాన్సా ఇరికిచ్చాను అంటున్నా డ్రగ్స్ కేసులో, అసలు ఎవరు ఇరికిచ్చినో నీకన్నా క్లారిటీ ఉందా, డ్రగ్స్ ఎందుకు అక్క అన్ని కాళ్ళ కిందకి ఎత్తే మెడ కిందకి ఎత్తావు మెడికి, నీకు డ్రగ్స్ అలవాటు లేదని టెస్ట్ చేయించు బాయ్, టెస్ట్ చేయిస్తే క్లియర్ కట్గా డీటెయిల్గా మ్యాటర్ అర్థమైపోతుంది. ఏముంటుంది అంటే ఒకటి నాకు నువ్వు చెప్తుంటే అసలు ఏదో ఒక పెద్ద సినిమా చూసినట్టు, ఉదయం నుంచి సాయంత్రం దాకా
లావణ్య ఏంటి దినచర్య ఎలా ఉంటది? డ్రగ్స్ తీసుకొని సిక్స్ ప్లేట్ టిఫిన్ తింటారా? ఎవరన్నా మంచి అంటాడు? ఏమో కొంతమంది తింటారు కదా, కొంచెం ఆడపిల్లలు ఎవరన్నా కొంచెం ఎక్కువ ఏవి తినే వాళ్ళు అలాంటిది, అంటే అలాంటిది ఉంటుందా? అంటే ఉదయం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎలా ఉంటది లావణ్య దినచర్య? ఎలా ఉంటది, ఏం చేస్తుంది, ఎన్ని గంటలు లేస్తుంది, ఎలా ఏంటంటే ఏం చెప్తుంది? ఒక టైం నైట్ పండుకోదు, నైట్ పండుకోదు, ఫుడ్నే వరుస్తూనే ఉంటుంది, ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది, మందు తాగుతూనే ఉంటుంది. ఆమె డోర్ వేసుకుని ఆమె లేడీస్, ఆమె నువ్వు మాటి మాటికి వెళ్ళి చూడకూడదు కూడా నిన్న. మళ్ళీ నా మేము నేను యాక్చువల్గా వెళ్ళాను లేడీస్ దగ్గరికి, వెళ్ళాను దూరంకి వెళ్ళా అక్క రైట్ దెన్ డోర్ బయట ఓకే పిలిస్తే డ్రింక్ చేయడానికి వెళ్తుండే నేను తాగడానికి. వాళ్ళతో పాటు ఎప్పుడు డ్రింక్ చేసావు నువ్వు? వాళ్ళతో అందరితో కాదు, మరి లావణ్య ఒక్కతే, లావణ్య అక్క నేను ఇద్దరు ఉన్నప్పుడు డ్రింక్ చేశారు. డ్రింక్ చేశాం ఓకే. ఆ డ్రింక్ చేస్తూ కూడా పని చేసుకునేటోడిని, పని చేసుకుని అంత అయిపోయినా మూవీ చూసుకుంటే కూర్చోవాలి అన్నమాట. ఒకటి శ్యామ్ నిజంగా అంటే ఒకటి, కాయిన్కి ఒకవైపే మనం చూడకూడదు, రెండు వైపులు చూడాలి. అంటే అంటే మీరు రకరకాల ఛానల్స్కి అక్కడికి ఇక్కడికి వెళ్ళి మాట్లాడుతున్న పరిస్థితి, బట్ ఒక ఆడపిల్ల మీద కూడా నిందేయాల్సింది లేదు. అంటే చాలామంది కూడా ఆవిడ కూడా కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. రాజ్ తరుణే మిమ్మల్ని పంపించాడు, శేఖర్ భాషనే మిమ్మల్ని ఆవిడ మీదకి ఉసుగొల్పారు అని చెప్పి డబ్బులు తీసుకున్నారు. మీరు డబ్బులు తీసుకుని ఎంత చేస్తున్నారు అనేటోళ్ళకి శ్యామ్ ఏం చెప్తాడు, సతీష్ ఏం చెప్తాడు? ఇత్తయ్యలు కొంచెం పైసలు బాగా కష్టం కూడా ఉన్నది, ఇత్తయ్యమని కొంచెం మరి అక్క నువ్వు పంపు కదా, కొంచెం నా పైసలు అవి ఉన్నాయి కొంచెం అవ్వడం పంపు కదా, ఇబ్బంది అవుతున్నది బాగా. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇంతకుముందు కూడా నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, మేము డబ్బులు తీసుకుని వచ్చేవాళ్ళం అయితే లావణ్య మాతో మాట్లాడదు ఫస్ట్ థింగ్. రెండోది వీడు అక్కడ పనిచేస్తున్న విషయము ప్రూఫ్తో సహా ఉంది. ఒకవేళ ఎవరైనా అలిగేషన్ చేసి ఉండుంటే మీరు డబ్బులు తీసుకుని మాట్లాడుతున్నారు అని ఎవరైనా అంటే, వీడు అక్కడ పనిచేసిండా లేదు అని అంటే మీరు ఎవరైనా పనిచేయండి, లేకపోతే ఇంతకుముందు ఇద్దరు పారిపోయారు, భార్య పడతారు ఫ్యామిలీతో ఇద్దరు వచ్చారు, అది అటు అడతారు పరిచయలేక పారిపోయారు. వాళ్ళ డీటెయిల్స్ కూడా కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, వాళ్ళు ఎవరైతే ఇద్దరు పారిపోయారో వాళ్ళ కళ్ళతో చూసిన వీటి కూడా ఆ డీటెయిల్స్ కూడా కనెక్ట్ చేస్తున్నాం. రెండు, డబ్బుల విషయానికి వస్తే, ఓకే డబ్బులు ఇచ్చుకొని ఇప్పుడు మేము తిట్టించుకుంటే లావణ్య అదే మాట ఉంటుండే కదా, మీరు ఎవర్రా భయ్ మా ఇంట్లోనే పని చేయలేరు అని చెప్పేసి, అంతే కదా, మా ఇంట్లో పని చేయలేదు నువ్వు, నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి. ఓకే, ఒకవేళ డబ్బులు తీసుకుని ఉండుంటే ఇవి ఏది ఇప్పుడు వాళ్ళ తమ్ముడు విని కొట్టడం ఆడియో చూసారు మీరు, మరి బ్లాక్మెయిల్ కార్తిక్ గోల్డ్ చైన్ తీసుకున్నావు అని చెప్పేసి మాట్లాడినా, గోల్డ్ చైన్ ఏది రా అని అన్నాడు. మరి గోల్డ్ చైన్ గురించి అని అంటే మరి వాళ్ళే మాకేమైనా చేసి ఉండొచ్చుగా, కంప్లైంట్ ఇచ్చేటోళ్ళుగా. డెఫినెట్లీ అదే అదే నిజమైతే కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు. మన ఆఫీస్ ఉందన్న, ఈ మైక్ ఉంది, ఎటు లేదన్నా ఈ మైక్ ఒక 5,000 or 10,000 అనుకుందాం, ఈ మైక్ దొరకకపోతే మొత్తం దేవుళ్ళు ఆడతాం మనం, ఎక్కడ ఉందని చెప్పేసి మొత్తం ఆఖరికి ఆ డస్ట్బిన్లో కూడా మొత్తం చూస్తాం ఉన్నదా లేదా అని చెప్పేసి. ఆ రూమ్లో ఎవరైతే లాస్ట్ టైం ఉన్నారో వాళ్ళకన్నా అడుగుతాం, నువ్వే ఉన్నావు చివరిసారిగా ఏది అని చెప్పేసి అంటాం. మరి నీ గోల్డ్ చైన్ అయినప్పుడు నువ్వు అంతా కేర్లెస్గా ఉంటావా? నువ్వు నా మా ఎస్ఐ ఏఎస్ఐ మా దోస్తుగాడే అది ఇది అని చెప్పేసి నువ్వు అంటున్నావు, మేము పోలీసు వాళ్ళందరూ మీ దోస్తుగాలే అందరూ కానీ దుష్మన్లే ఉంటారు, కానీ మరి వాళ్ళకన్నా పిలిపించుకొచ్చి వీడికి గట్టిగా అడుగుతారు కదా, ఎందుకు దొంగతనం చేసావు, ఇవ్వు ఎక్కడ పెట్టావు అని అడుగుతారు కదా, అడగాలి కదా. అంటే ఇప్పుడు మేమేనా ఇవన్నీ చేసేది లేదు, మేము వచ్చింది ఏంటంటే ఒక ఆడది సాటి ఆడదాన్ని రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడడం ఒకటి. ఓకే, మీ బాధ అంతా మీరు ఇప్పుడు మీకు అసలు ఏం కావాలి అంటే ఏం చెప్తారు? మీ టార్గెట్ ఏంటి, మీకు ఏం కావాలి అంటే ఏం చెప్తారు? న్యాయం ఉంటే న్యాయంగా పోరాటం చేసుకో. ఓకే, ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ ఇవ్వడం ఫస్ట్ నేర్చుకో. ఎదుటి వాళ్ళు నీకంటే తోపా తుడుమ కాదు, చిన్న చీమ మనిషిని కొడితే అబ్బా అని చెప్పేసి దద్దచ్చే సదాడ కుట్టిన దగ్గర, ఆ చీమతోటే భయపడతాం మనం, ఆ చీమలు నేరని చెప్పేసి పక్కన నుంచి వెళ్ళిపోతాం. నువ్వు మనిషిని రెస్పెక్ట్ ఇవ్వడం ఒకటి నేర్చుకో. నేనే తోపు తుడుము అని ఎప్పుడు అనుకోకు, నాకే మైండ్ ఎక్కువ ఉంది, నా టాలెంట్ అది ఇది అని చెప్పేసి అస్సలు అనుకోకు. తెలివి ఉండడంలో తప్పు లేదు, అతి తెలివి ఉంటేనే పరిచయం అయ్యా మనిషికి. అదే ఉంది అక్కడ ఈడ, నువ్వు సెక్షన్లన్నీ అడ్డం పెట్టుకొని మగవాళ్ళతో జీవితాలతో ఆడుకో ఫస్ట్. అయితే తనతోనే ఉన్న వీడియోలో తనకే బ్లాక్మెయిల్ చేస్తుంది, అర్థమైందా? తను కూడా అందులో ఈ ఓకే లావణ్య బాధితులు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎవరు ఉన్నారు, బయటకు వస్తారు 100% సెక్సువల్ రిలేషన్స్ వాళ్ళతో పెట్టుకుని షూట్ చేసి దాంతో బెదిరిస్తుందా? అన్ని బెదిరిస్తుంది, అన్ని బెదిరిస్తుంది ఆమె. అంతేందుకు ఒక విషయం చెప్తాను నేను,
నైట్ 11:00-12:00 సమయం ఏదో ఒక టైంలో మీకు ఫోన్ చేస్తుంది, టైం కానీ టైంలో ఫోన్ చేసి ఇంటర్వ్యూ గురించి డిస్కషన్ చేస్తారు. ఏమని సార్, మరి ఇలా ఇంటర్వ్యూ చేద్దామండి, నేను రేపు వస్తాను సార్, మరి కొంచెం చూడండి, నేను నేను ఒక లేడీస్ ఏదో ఒక మాట్లాడిన తర్వాత మీ మీద అలిగేషన్ చేయడానికి ఒక ప్రూఫ్ పెట్టుకుంటుంది. ఏంటిది, మీరు కూడా రికార్డ్ చేసుకుంటూ ఉండొచ్చు. అవును అన్న, మాతో మాట్లాడి కానీ ఆమె రికార్డింగ్ చూపించదు, ఆ మీతోటి కాల్కి సంబంధించినటువంటి టైమింగ్ చూపిస్తుంది. నేను 12:00-12:30 మధ్యలో నేను మాట్లాడినా మా ఇద్దట్లో అంత ఉంది అని చెప్పేసి ఈ టైంలో ఎవరు మాట్లాడు. ఓకే, టైం టైం ఏదో ఒకటి చూపిస్తున్నాం మేము. మీరేమంటారు అన్నదిగా రికార్డింగ్ ఉంది అంటారు, ఆ రికార్డింగ్ ఎప్పుడు, ఆ రికార్డింగ్ ఎప్పుడుదో అని చెప్పేసి అనేస్తుంది. బట్ టైమింగ్ చూపిస్తుంది, మా ఇద్దరికి ఆ బంధం ఉంది అందుకే ఈ టైంలో మేము మాట్లాడుకుంటాం. అంటే మంచి డైవర్ట్ చేస్తుంది అక్కడ, మంచి ఎదుటితో ఏమనుకుంటారు అంటే, అరే సార్ ఏమో రికార్డింగ్ ఉంది అంటున్నాడు, రికార్డింగ్ వినిపించాడు కానీ ఆమె టైమింగ్ చూపిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఆఫీస్ వర్క్ ఎప్పుడు ఉంటుంది మనకి, మార్నింగ్ 10 to 6. అవును, ఈవినింగ్ 8 అనుకుందాం, ఇదే సార్ కదా, ఈవినింగ్ 8 అనుకుందాం, కానీ ఆమె టైమింగ్ ఎప్పుడు చూస్తున్నది, 11:12, 10:11, ఈ టైమింగ్లో మాట్లాడుకోరు కదా ఇంటర్వ్యూ గురించి అయితే. ఓకే అవునా కదా, ఈ టైంలో ఈ టైట్లో ఇంటర్వ్యూ గురించి మాట్లాడరు. అంటే పర్సనల్ ఏమో ఉంది వీళ్ళిద్దరి మధ్యలో అని ఒక్క ఒక్క డ్రానికి డౌట్ క్రియేట్ చేస్తుంది, చేంజ్ చేస్తుంది, మైండ్ డైవర్ట్ చేసేస్తాడు, ఒక ప్రజల మైండ్ మొత్తం డైవర్ట్ చేసేస్తుంది. అలాంటి టాలెంట్ ఉన్న మైండ్ సెట్అప్ ఆమె, అందుకనే ఎవరిని రెస్పెక్ట్ ఇవ్వదు, ఎదుటి ఆడవాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వదు. ఈ సెక్షన్లని తప్పుదో బట్టి చేసుకొని అనవసరమైన ఆ మగవాళ్ళతో మాత్రం ఆడుకుంటారు. ఇప్పుడు అంటున్నది డైరెక్ట్గా సెక్షన్లను అడ్డం పెట్టుకునే ఇద్దరితో పోరాటం, ఇద్దరు కోసం పోరాటం చేస్తా ఉంటుంది. ఏ ఆడదంటదండి మన హిందూ సంప్రదాయంలో, మన హిందూ సంప్రదాయంలో ఏ ఆడదంటది నేను ఇద్దరు కోసం పోరాటం చేస్తా అని చెప్పేసి. నువ్వు న్యాయం కోసం పోరాటం చేయగా ఇద్దరు కోసం పోరాటం చేస్తా అంటే నాకు అర్థం కాదు. రాజస్థాన్ కోసం, మస్తాన్ సాయి కోసం నువ్వు న్యాయం కోసం పోరాటం అను, నేను న్యాయం కోసం పోరాటం చేస్తాను, నేను ఇద్దరు కోసం పోరాటం చేస్తా అంటే నాకు అర్థం కాదు. నువ్వు చేసుకో అమ్మా, నువ్వు ఇద్దరు కోసం కాదు 10 మంది కోసం చేసుకో. కానీ మా లాంటి వాళ్ళని గెలికినట్టు మా ఇంటోళ్ళని ఆడవాళ్ళని మాట్లాడినావు అనుకో, నీకు సినిమా మాత్రం పక్క చూపెడతాను నేను. ఓకే, ఇంకా చాలా మంది కూడా ప్రీతి ఉదయ్కి సంబంధించి వాళ్ళు కూడా కేసు పెట్టారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు శ్యామ్, ఎప్పుడన్నా అక్కడికి వచ్చారా? లేదు, వాళ్ళు ఫస్ట్ రిలేషన్, ఫస్ట్ రిలేషన్ వాళ్ళది 1 ఇయర్ బ్యాక్ ది. ఓకే, అప్పుడు నువ్వు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు లేరు. డ్రగ్స్ అలవాటు చేసి అన్ని చేసిన తర్వాత ఆమె రీహాబిట్ సెంటర్లోకి వెళ్ళి, దేవుడిచ్చిన చెల్లె, దేవుడిచ్చిన చెల్లె, దేవుడిచ్చిన చెల్లె అనుకుంటా పాపం ఆమె న్యూడ్ ఫోటోస్, న్యూడ్ వీడియోస్ పాపం ఇంత దారుణంగా చేసింది. దేవుడిచ్చిన చెల్లె అనే నీకు ఆలోచన ఉంటే అట్లా పెడతావాను? ప్రతి ఒక్క ఛానల్ తనే పంపించి, లావనే పంపించి, మీ టీఆర్పీ పెంచుకోండి, ఇవి పెట్టండి, మీ ఛానల్లో పెట్టండి, ఐ మీన్ వీడియోస్, ప్రీతి వీడియోస్ పెట్టండి, మీకు టీఆర్పీ పెరుగుతుంది అని చెప్పేసి. అది కూడా ఏ ఛానల్లో పెట్టుకోలేరు, పద్ధతి ఉన్న ఛానల్ ఏ ఛానల్ పెట్టుకోలేరు, చిన్న చిన్న ఛానల్ పెట్టుకున్నారు తప్ప టీఆర్పీ కోసం, రేటింగ్ కోసం. ఇంకొకటి శేఖర్ భాషని కూడా ఛానళ్ళ దగ్గరికి వెళ్ళి ఛానల్తో డీలింగ్ మాట్లాడుకుంటుంది. ఎలా, మీరు లైవ్లో ఉండండి, శేఖర్ భాష లైవ్లో ఉండగా నాకు ఫోన్ చేయండి, ఆయన వచ్చి చెప్తాను కొడతా. అంటే మాకు ఉంది ఇప్పుడు, ఆల్రెడీ మాకు కూడా వస్తున్నాయి, వస్తున్నాయి ఫోన్స్ వస్తున్నాయి. ఓకే, అంటే మీకు కూడా, మీకు కూడా సేమ్ శేఖర్ భాషని ఏ విధంగా అయితే చేశారో, దాడి చేశారో, అలాంటిది కూడా మీ మీద థ్రెట్ ఉందంటారా? వస్తుంది, కానీ వాళ్ళు నిజాయితీగా ఫోన్ చేస్తున్నారా లేదా అనేది తెలియదు. ఒక 4 ఛానల్ వాళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళు నిజాయితీగా ఫోన్ చేస్తున్నారా? ఇంకొక విషయం ఏంటంటే, నిజాయితీగా ఫోన్ చేస్తే నా నెంబర్కి ఫోన్ చేయాలి, ఎందుకంటే పబ్లిష్ అయితే నా నెంబర్. అవును, నా నెంబర్కి చేస్తున్నారు, వీడి నెంబర్కి వచ్చింది, వీడి నెంబర్కి వచ్చింది అంటే అర్థమైంది వీడి నెంబర్ ఉన్నదల్లా లావణ్యోళ్ళ దగ్గర ఉంటుంది, ఆమె దగ్గరనే ఉన్నది. అక్కడ నిజాయితీగా ఫోన్ చేసి ఉండుంటే వీడి నెంబర్ ఎక్కడ పబ్లిష్ అవ్వలేదు, ఎక్కడ లేదు, వీడి నెంబర్ వచ్చింది అని అంటే అర్థమైపోయింది వాళ్ళు కావాలని ప్లాన్ చేస్తున్నారు. నువ్వు ప్లాన్ చేసినామో తొక్కుతా నా, నేను మస్తం సాయి అన్న శేఖర్ భాష అన్నలేక కాదు, నేను నేను అట్లా కాదు నేను. ఓకే ఓకే ఓకే, ఒకటి అది మీరు ఇక్కడి నుంచి కూడా మీరు ఎలా ఏంటి అనేది కూడా మనం చూస్తే ఎలా 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 ముందుకు వెళ్ళబోతున్నారు, అసలు మీకు ఇక్కడతో మీరు ఆగుతారా లేకపోతే ఆమె సంస్కారం నేర్చుకున్న దాకా, ఆమె పద్ధతిగా బతికిన దాకా, ఇజ్జత్తోటి బతికిన దాకా, మనిషికనే ఇజ్జత్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, అంతే కదన్న. ఒక మనిషి దేనికి భయపడతాడు, పరువుకు భయపడతాడు. అరే నాకున్నటువంటి పేరు అది మొత్తం డ్యామేజ్ కాకుండా నేను ఒక పద్ధతిగా ఉండాలన్న ఆలోచనతో ఎవ్వరు కూడా ఉండి, ఎవ్వరు కూడా ఉండాలి, ఆడైనా మగైనా, చిన్నైనా, పెద్దైనా, ముసైనా, ముత్తైనా, ఎవ్వరు కూడా పరువు కోసం బతుకుతారు. మన ఒక అతను మహారాష్ట్ర ఏదో ఎక్కడ స్టేట్ నుంచి మన హైదరాబాద్కి పని కోసం వచ్చిండు, ఆయన 70-75 ఇయర్స్ ఉంటుంది, ఓల్డ్ మ్యాన్ పాప ముసైనా. ఆమె అడుక్కోవడం ఆయనకి నచ్చక ఆమె ఆయన
మనసాక్షి ఆయన నచ్చక ఇక్కడ నుంచి 7-800 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిండు ఆయన. 7-800 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళిండు ఆయన. అలాంటి ఉంటుంది కదా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కొంచెం. దాంతో బతుకు మంచిగా ఉండు, సానుభూతి తీసుకొని బేఫ్ మంచిగా ఉండు. నువ్వు అల్ల నీళ్ళని మోసం చేస్తా అని చెప్పేసి నేను నోటికి వచ్చినట్టు ఎవరిని పడితే అలా నేను మాట్లాడేస్తా, నేను తోపు తుడుము అని చెప్పేసి ఎప్పుడైతే ఆమె ఇవన్నీ వదిలిపెట్టేసుకొని పర్ఫెక్ట్గా ఉంటుందో అప్పటి వరకు మాత్రం ఉంటుంది. కాదు శ్యామ్, ఒకటి అక్కడే, ఎందుకంటే నువ్వు కూడా యూత్, మీకు నీకు కూడా మంచి ఫ్యూచర్ ఉంది, నువ్వు కూడా అక్కడ వదిలేసి వచ్చేసావు కదా, అక్కడ వదిలేసి వచ్చేసావు, అయిపోయేది ఏదో అయిపోయింది, గొడవ ఏదో అయిపోయింది, ఇక్కడి నుంచన్నా నువ్వు నీట్గా మీరు ఒక జాగ్రత్తగా నీ కెరీర్ మీద కానీ వీటి మీద కానీ చేసి ముందుకెళ్తారా, ఎలా ముందుకు ఫర్దర్గా నువ్వు ఎలా ముందుకెళ్తా ఉంటే ఏమే కోసమని మా ఫ్యూచర్ని వదిలిపెట్టేసుకో అంతే కదా. బట్ ఒకవేళ సమయం ఉన్నప్పుడు ఇట్లా వస్తాం. ఓకే, ఒకవేళ మీకు ఏదన్నా థ్రెటనింగ్ కానీ లేకపోతే మిమ్మల్ని బెదిరించడం అలాంటిది ఏదైనా చేస్తే మాత్రం మాట్లాడతారు. అది ఈడి దాకా రావాలా అంటే ఫస్ట్ నన్ను దాటాలి. ఆ థ్రెట్టు అది లావణ్యానా ఎవరైనా ఎవరైనా ఈ నీడని టచ్ చేయాలంటే ఫస్ట్ ఈ నీడని దాటిన తర్వాతనే వాడిని టచ్ చేయాలి. వీడిని దాటడం అంటే మజాకు మాట కాదు, కుల్లకుల్ల చెప్తున్నా నేను. నా దగ్గరికి రండి, నన్ను కొడతామా అంటారా, నాతో ఏమైనా చేద్దామంటారా, నేను ఓకే. కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన మీకు ఉంటే మాత్రం ఆ ఆలోచన నానేపేసుకోరు. ఎందుకంటే ఎప్పుడు నా నీడలోనే ఉంచుకుంటాను నేను, వీళ్ళకి నా నీడ కిందనే ఉంచుకుంటాను నేను. వీళ్ళ దగ్గరికి పోవాలంటే ఫస్ట్ నన్ను నన్ను దాటాల. లేదు ఇక్కడ నుంచి ఆపేద్దాము, మాకు అవసరం లేదు అని అంటే పబ్లిక్ వచ్చి నాకు సారీ చెప్పి కుల్లా కుల్లా మా అమ్మకు విలిపిస్తాను నేను. మా అమ్మ కాలు మొక్కి, అమ్మ నేను ఏదో టెన్షన్లో ఇట్లా మాట అనేసిన అని చెప్పేసి లైవ్లా నా తల్లి కాలు పట్టుకొని, నెట్ తప్పైంది అని చెప్పేసి నాకు తల్లి కాలు పట్టుకో, నేను ఆపేస్తా. ఇప్పుడు మీ స్టూడియో సాక్షిగా నేను ఈ మాట చెప్తున్నా, నా తల్లి కాలు పట్టుకో అమ్మ, నా తల్లి లాంటి దానివి, నేను ఏదో కోపంలోనో ఫ్రస్ట్రేషన్లోనో ఏదో మాట అనేసినా నాకు క్షమించమ్మా అని చెప్పేసి నాకు కళ్ళే నా తల్లి కాలు పట్టుకో, నేను ఆపేస్తాను. ఓకే, ఇంకా శమ్, నువ్వు అక్కడ చాలామంది చూసావు బాధితులు, అంటే ఇంకా బాధితులు ఆవిడకి, మీరు నువ్వు చెప్తున్నావు చింటూ వస్తాడని చెప్తున్నారు, లేకపోతే ఎక్స్ వై జెడ్ ఇంకో ఇప్పుడు ప్రీతి ఉంది, ఉదయం ఉన్నారు, ఇంకా చాలామంది కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉందా దీని? ఎందుకంటే ఇది డ్రగ్స్ గురించి, ఇది మొత్తం అటు ఇటు తిరిగి డ్రగ్స్ మీదే జరుగుతున్న పరిస్థితి. అంటే ఈమె డ్రగ్స్ కొట్టి అలా చేస్తుంది, అలా బిహేవియర్ చేస్తుంది, డ్రగ్స్ స్టాపింగ్ వస్తుంది. ఇప్పుడు పిచ్చి పిచ్చి గేజ్ చేయడం కారణం మీరే లైవ్లో చూస్తున్నారన్నా, మీరే ఇప్పుడు ఇంటర్వ్యూస్లో ఎవరు చూస్తున్నారు, మాటలు చేంజ్ చేయడం నార్మల్గా ఉన్నారా, లేదా ఇలా బిహేవింగ్ ఎలా ఉంది ఆమెది? కాల్ రికార్డింగ్స్ వింటున్నారు, రికార్డింగ్ బిహేవింగ్ తెలుస్తుంది ఇక మనకి, లైవ్లో తెలుస్తుంది. నీకు కొత్తగా నేను లేదు ఇలా చేయక్క, నీకు ఫోన్ చేసి ఆమెకు ఫోన్ చేసి అక్క నేను ఇలా చేస్తే మంచిగా ఉంటా అని చెప్పి అంటున్నాను, నేను చెప్పట్లేదు కదా. ఆమె బిహేవింగే అది మన మాటలు చేంజ్ చేస్తుంది, మొత్తం టాపిక్గా చేంజ్ చేస్తుంది. ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క ఇంటర్వ్యూ ఇస్తుంది, ఒక్కొక్క టాపిక్ మాట్లాడుతుంది, ఒక్కొక్క టాపిక్ మాట్లాడుతుంది. ఒక్కొక్కరు అప్పుడే రాసరం చెడ్డవాడు అంటాడు, అప్పుడే మసాన్ సాయి చెడ్డది అంటుంది, అప్పుడే మసాన్ సాయి మంచివాడు నాకు ఫ్రెండ్ అంటుంది, అప్పుడే రాసరం చాలా మంచివాడు అంటుంది. ఇప్పుడు మా పెద్దోడు ఉన్నాడు, ఆడు ఈడు మీరు మీడియాకి వెళ్తే మీ ఇద్దరిని నా పని మనుషుల్ని రాసరం కొనేసిండి, ఇట్లా కొనేసుకొని ఇట్లా మీడియా ముందరికి వెళ్ళి పంపిండు, ఒక స్క్రిప్ట్ ఇచ్చిండు, ఆ స్క్రిప్ట్ పరంగా ముందరికి వెళ్ళండి, నేను చెప్పినట్టు చెప్పండి అని చెప్పేసి నేను అలిగేషన్ చేస్తాను, మీ మీద కేసు కూడా పెడతాను, నేను కూడా మీడియా ముందరికి వెళ్తాను అని చెప్పేసి మాట్లాడిన సమయ సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు మమ్మల్ని కొనుక్కున్నాడు, ఓకే మమ్మల్ని కొనుక్కున్నాడా లేదా పక్కన పెడదాం, ఒకవేళ కొనుక్కున్నాడే అనుకుందాం. కానీ నిజాలుగా చెప్పేది ఇప్పుడు మీరేమన్నా డ్రగ్స్ తీసుకుంటున్నదా అంటే, అంటే మా ముందు వీడి ముందరైతే తీసుకోలేదని వీడు చెప్పిండు ఇంతకుముందే. అవును, అంటే ప్రూఫ్స్ ఉన్నాయా? ఎవరైనా అడుగుతారు కదా శ్యామ్, నేను అంటే ఎవరైనా ఇప్పుడు అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుంది, అది తీసుకుంటుంది, ఇది తీసుకుంటుంది అని మీరు మాట్లాడారు, బట్ ప్రూఫ్స్ ఉన్నాయా అని అడుగుతారు కదా. ప్రూఫ్స్ అదే చెప్తాం. ఇప్పుడు ఇంతకుముందు ఒక ఫోన్ విన్నాం, ఆడియో కాల్ విన్నాం, ఏముందో నా తమ్ముడు కొట్టిండా, ఆ తమ్ముడు కొట్టిండన్న మాట మేము ఎక్కడ చెప్పినాము? మీడియాలో చెప్పినాము, ఒక ఇంటర్వ్యూలో చెప్పినాము. అదే ఇంటర్వ్యూలో డ్రగ్స్ వాడుతుంది, ఇంజెక్షన్స్ వాడుతుంది, గంజాయి వాడుతుంది, ఇంకేదో చేస్తుంది, ఏమో ఉన్న విషయాలు మొత్తం చెప్పినప్పుడు ఆ సబ్జెక్టు మొత్తం వదిలిపెట్టేసుకొని మా తమ్ముడు కొట్టిండా అని ఒకటే మాట్లాడు, మా దానికి ప్రూఫ్స్ అదే. ఆమె నోటితో ఒప్పుకున్నది మళ్ళా ప్రతి విషయంలో నేను గంజాయి ఇచ్చిన పక్క పక్కకు పెట్టండి, ఆమె ముందు నుంచి అలవాటు ఉంది, గంజాయి డ్రగ్స్ ఇచ్చింది పక్కకు పెట్టండి,
ముందు నుంచి అలవాటు ఉంది అంటే ఇచ్చిన ఒప్పేసుకుంటుంది ఆమెనే, లైఫ్ స్టేట్మెంట్ ఇచ్చేస్తుంది అక్కనే. నేను నేను డ్రగ్స్ ఇవ్వడానికి ముందే ఆవిడకి అలవాటు ఉంది అంటే ఇచ్చేసినావు కను, అంటే ఆల్రెడీ నువ్వు ఇచ్చాను ఒప్పుకున్నావు అని చెప్పి. ఇక్కడ మా తమ్ముడు కొట్టిండా, నిజంగా చెప్పు, కొట్టిండా కొట్టిండా టైవ్ కొట్టిండు, ఎందుకు కొట్టిండు ఆ రికార్డింగ్ విను, ఆ ఓకే అంటే ఒప్పున్నది అంతే కదా, లేదు అని చెప్పి గట్టిగా వాదిస్తుండేగా. ఇప్పుడు నాకు ఎంత గట్టిగా మాట్లాడింది, కొట్టిస్తావా నీ కాల్చు నాకు నాకు నచ్చలేదు. ఒక మీరు నా కాల్చు నాకడే కాదు, అంత పెద్ద మాటలు వద్దమ్మా, వేరే మాట్లాడండి, ఇక వేరేది ఏదైనా ఛాలెంజ్ తీసుకుందాం అని. నేను ఆ మాట అంటే నీ పెద్దరికం సరిపోదట, నీ పెద్దరికం నా పెద్దరికంకు ఆ సంబంధానికి సంబంధం ఏమున్నది, ఆ సంబంధానికి ఇప్పుడు కొట్టిండా లేదా ప్రూవ్ చేస్తే ఎట్లా అని అంటే, కొట్టిండని ప్రూవ్ చేస్తే ఎట్లా అని అంటే, ఆ ప్రూవ్ చెప్పాలంటే నీ పెద్దరికం సరిపోదట దానికి దీనికి. ఇంకే నేను ఆ మాట మాట్లాడేటప్పుడు నువ్వు అమ్మ కొట్టినావుగా అని చెప్పేసి అంటుంది, అరే అమ్మ ఎందుకు వచ్చింది మధ్యలో, ఆడెవడో పేరు అడిగితే నీ అమ్మమ్మ కూడా అంటుంది, అసలు ఏం మాట్లాడుతున్నావు కొంచెం అది కొంచెం బంద్ చేసేసుకో. ఇప్పుడు ఆమె అంటున్నది, ఇప్పుడు మీరు కూడా ఒక మాట అన్నారు ఆమె వాడుతుందా అని చెప్పేసి, నేను తీసుకుపోదాం చెకప్కు, ఇప్పుడే చెకప్కు తీసుకెళ్దాము, మేము పెట్టుకుంటాం డబ్బులు, నా ఫోన్ అమ్మేసుకొని నేను పెడతా డబ్బులు, లేదంటే మీలాంటి వాళ్ళ దగ్గరగా బెగ్గింగ్ చేసేసుకొని నేను పెట్టుకుంటా డబ్బులు. ఒకవేళ వెళ్ళదు అని అంటే వెళ్ళలేదు అనుకుందాం, టెస్ట్ వెళ్ళలేదు అనుకుందాం, ఆమె ఏం చెప్తుందో దానికి నేను సిద్ధం. ఓకే లావణ్య డ్రగ్ టెస్ట్ కి రెడీయా అని అడుగుతున్నాను మీరు, అంతే నువ్వు రెడీయా? ఒకవేళ రిపోర్ట్లో ఏమి టెస్ట్లో ఏం వెళ్ళలేదా, నీ ఇష్టం నువ్వు నన్ను నేను ఏం చేస్తావు అజ్జి, నీ పరువు తీసినా అని చెప్పేసి నా మీద దానికి ఏమంటారా దాబా వేస్తావా, లేకపోతే ఇంకేదన్నా సెక్షన్ ఇప్పుడు 498A అది ఇది అనుకుంటా మసాస శేఖర్ భాష ఏది మన రాస్తారుని మీద అలిగేషన్ కేసులు ఇట్లా పెట్టినావుగా, అదేదైనా ఇంకేదైనా సెక్షన్, మనకు కొంచెం తక్కువ ఐడియా ఉంది సెక్షన్ గురించి, ఏమీ ఎక్కువ ఎందుకంటే క్రిమినల్ మైండ్ కాబట్టి ఎక్కువ ఉంటుంది, అలాంటి ఏమైనా సెక్షన్లు ఏమైనా ఉంటే నా మీద ఆ సెక్షన్లతో నన్ను లోపడేసి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా? నేను సిద్ధంగా లేదు, ఇప్పటికన్నా నేను ఎదుటోళ్ళని నన్నేని కాదు ఎవరినైనా నా ఎవరినైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా కొంచెం పద్ధతి మనిషి లెక్క బతుకు, ఇజ్జత్తోటి బతుకు, ఇజ్జత్ ఇప్పుడన్నా తెచ్చుకో, కొంచెం మనకి ఇజ్జత్ ఇస్తే ఒక పక్క మనం రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తే అని అంటారు. శ్యామ్ చాలా రోజుల నుంచి 28 డేస్ చూసావు, అంటే నార్మల్గా ఉన్న అమ్మాయికి ఈవిడికి చూడంగానే సంథింగ్ డ్రగ్స్ తీసుకుందా అంటానికి చేసే పనులు కూడా మనకి అంటే నార్మల్గా కాకుండా వెరైటీగా బిహేవ్ చేస్తుంటారు, అలాంటివి నువ్వు అబ్జర్వ్ చేసావు అంటే తీసుకుంటే ఇలా ఏం పనులు ఏం చేసావు? తీసుకోమని చూడలేదు, డ్రగ్స్ తీసుకున్నప్పుడు చూడటం కాదు అంటే వింతగా బిహేవ్ చేయడం, బిహేవ్ చేస్తూనే ఉంటుంది, వింతగా బిహేవ్ చేస్తూనే ఉంది, అరుస్తూనే ఉంటుంది, రూమ్ లోకి వెళ్ళి అరుస్తూనే ఉంటుంది, ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది, ఫోన్లోనే అరుస్తూనే ఉంటుంది, కిందికి వెళ్తూ ఉంటుంది మాకు. అంటే మీ అంత గొడవ చేస్తుంటే పక్కింట్లు పక్కళ్ళల్లో వచ్చి ఏందా మాకు న్యూసెన్స్, ఏంది మ్యూజిక్ ఇట్లా అలవాటు అయిపోయినా పానము అది చెప్పి చెప్పి తంగ అయిపోయి కామసి ఉంటాడు పాప వాళ్ళు, ఏం చేస్తారు ఎవరు బిజీలో వాళ్ళే ఉంటారు అక్కడ, అందరూ నార్మల్ పీపుల్ మనలాగా పీపుల్ మన విలేజ్ పీపుల్ లాగా పక్కగా అక్క ఏమైందని అడుక్కో అట్లా ఉండదు, అలా ఉండదు, ఎవరి ఇంట్లో వాళ్ళే తెలుసు ఎలా ఉంటుంది, ఇప్పుడు సిటీ లైఫ్ ఎలా ఉంటుంది, పక్కింటోడో ఎవరు ఎవరు ఉన్నారు తెలియదు, అలా లైఫ్ లో మనం ఉంటున్నాం ఇక్కడ సిటీ లైఫ్ అలవాటు అయిపోయింది వాళ్ళకి పక్క వాళ్ళకి, ఎందుకంటే ఎమ్మెల్యే ఉంటాడు వెనకాలనే ఎమ్మెల్యే ఉంటారు, అలా వెనకాలనే ఎమ్మెల్యే ఉంటారు, ఏమో అల్లది కూడా ఏమన్నా బ్లాక్మెయిల్ పెట్టుకుని ఏమన్నా అల్లది కూడా ఏమైనా పట్టుకున్నది కావచ్చు, వీళ్ళు ఖాముషి ఉండాలా నాకు మాట్లాడొద్దు అని వాళ్ళది కూడా ఏమైనా పెట్టుకున్నది కావచ్చు. ఒకటి ఇక్కడ కొట్టిండు నాకు రాస్తాను, కొట్టిండు కొట్టిండు అని అంటున్నది, నాకు చీజ్ బేసిస్ కొట్టిండు, ఏ యాక్టర్ కొట్టిండు, ఇక యాక్టర్ కొట్టిన చెప్పక్క తీయమంట వీడియో తీయాలా, ఆ కొట్టిన రోజు కూడా వచ్చి ఇల్లు మొత్తం రక్తం బ్లడ్ జరుగుతుంది ప్రూఫ్, నన్ను ఆమె వాళ్ళే నన్ను కొట్టిల్లు అన్నట్లా మా ఇంటికి వచ్చి నన్ను కొట్టిల్లు అని ఇల్లు మొత్తం బ్లడ్ చింపిస్తుంది అన్నమాట, ఇలా పోలీసులు రాక ముందు ఇలా చింపిస్తుంది, యాక్టర్ కొట్టిల్లు నేను రాస్తారు కొట్టిండా నేను అంటే కొట్టిండా రాస్తారు మీద కేసు పెట్టడానికి ముందు ఇప్పుడు మ్యాటర్ కాదు చాలా రోజులు చాలా మ్యాటర్ కానీ అది ఫోటో తీసుకొచ్చి ఇందులో యూజ్ చేస్తుంది అన్నమాట, రాస్తారు నన్ను కొట్టిండని ఇక యాక్టర్ కొట్టిండు, నిన్న ప్రీతి కూడా అడిగింది కదా నేను యాక్టర్ కొట్టింది యాక్టర్ కొట్టింది అని చెప్పి ఒకసారి తీయాలా, వీడియో ఉంది అక్క మా దగ్గర వీడియో ఉంది, ఆ వీడియో తీయాలా మరి ఇయ్యాలా వీడియో న్యూస్ ఛానల్లో ఒకసారి ఇయ్యాలా, దొంగ కథలు పడుకుంటూ నువ్వు కథలు పడుకుంటా ఎందుకు ఆ యాక్టర్కి డిస్టర్బ్ అవుతా అని చెప్పి చెప్పక వచ్చినాం, ఇవి తట్టుకోలేక టార్చర్ తట్టుకోలేక ఆమె వేసింది ఒక సీజ వాటి అవునా వేస్తే రాస్తారని బలి రాస్తారు బలి మళ్ళీ ఎవరితోటో కొట్టిస్తుంది ఎవరితోనో కొడితే అది రాస్తారండి మీదకి అంతే, ఇప్పుడు అదే కాదు కొట్టింది ఒక యాక్టర్స్ ఈమె గోల గోల చేస్తుంది ఇంటి పక్క ఆమె గోల ఇంటి పక్క ఆమె ఆమె టార్చర్ తట్టుకోలేక అచ్చి కొట్టి ఇసిరింది, ఏ క్లోజ్ ఫ్రెండ్సే తాగేటప్పుడే ఇలా దిమాగ్ కాల చేస్తే ఇసిరింది ఒకటి ఇలా అరవడం
పట్టించుకోరు ఎవరు, రాజశేఖరంలాగా అంత నీటి ఉండరు, అంత చుట్టినా కొట్టినా భరించడానికి ఎవరు ఉండరు కదా. ఈసరింది ఒక సీసీ ఒకటి వేసింది, ఇల్లు మొత్తం చిమ్మిస్తుంది, పోలీసు వాళ్ళు రాంగ వస్తున్నారు అనగానే నా ఇంటికి వచ్చి నన్నే కొట్టింది, ఆమె నేనేం చేయలేను అని అటట్టు మటర్ కేసు అట్లా వాళ్ళు ట్రై చేసిందనమాట. అది అవ్వలేదు, కేసు అవ్వలేదు, మళ్ళీ అక్కడనే అయిపోయింది. మొత్తానికి ఏదో సరే ఒక మ్యాజిక్ చేసో లేకపోతే ఒక సీన్ క్రియేట్ చేసి ఎదుటోళ్ళు ఇరికిచ్చాలా. ఇదే ఒక ఎగ్జాంపుల్ చెప్పినా నేను మీకు, ఏమని మీకు ఒక కానీ రాని టైంలో మీకు ఫోన్ చేస్తుంది, ఆ టైమింగ్ చూపిస్తుంది, మీరు వాస్తవం చూపెడతారు అక్కడ. లేదండి, ఒక ఇంటర్వ్యూ గురించి నాతో డిస్కషన్ చేసిన మాట వాస్తవమే చూడండి అని మీరు చూపిస్తారు, వినిపిస్తుంది. కానీ ఆమె చూపించేది ఏంటంటే టైమింగ్ చూపిస్తుంది, టైమింగ్ చూస్తుంది. ఈ టైంలో ఫోన్ చేయటం ఏంటి, ఏ టైంలో ఫోన్ చేస్తారా అని చెప్పి, ఇది మా ఇద్దరిలో ఉన్నటువంటి రిలేషన్షిప్ రిలేషన్ అని చెప్తారు, బాండింగ్ ఏదో ఒకటి చెప్పేస్తుంది ఆమె. అప్పుడు నువ్వే అంటావు నిజంగా నేను మాకు ఏమైనా ఉందా, మీరే కన్ఫ్యూజ్ అవుతారు నిజంగా ఉందా అసలు ఏంటిది మీరు అలాంటి మెంటాలిటీ అంటే. ఎప్పుడైనా ఇలాంటి వ్యక్తి ఇలాంటి అమ్మాయిని మీరు ఎక్కడన్నా ఇప్పుడు దాకా చాలా మంది చూసారు, ఎప్పుడన్నా సినిమాలో కూడా చూడలేదన్న, అంటే షాక్ అయ్యారు అసలు చూసి అట్లా కాదు. నాకే అర్థం అవ్వకొచ్చింది, ప్రజలకు కూడా అర్థం కాదు, ఇతని మీద పోరాటం ఫస్ట్ పోవమండి, ఇంటర్వ్యూలు ఒకసారి తీయండి, మనకు కూడా ఎంటర్టైన్మెంట్ అవుతుంది, మీకు కూడా ఎంటర్టైన్మెంట్. మూవీ తీయచ్చు ఆమె మీద, ఒక మంచి డీటెయిల్గా మంచి స్క్రిప్ట్ తీయచ్చు, అలా కేసు పెట్టిన పెట్టచ్చు, నా లైఫ్ తెలియచ్చు అది. సరే తీయండి ఆమె న్యూస్ మొత్తం తీయండి, ఒక స్క్రిప్ట్ రాసుకోవచ్చు, మంచి మూవీ 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 స్క్రిప్ట్ రాసు. ఇంకొకటి మీరు చూస్తారు, ఇప్పుడు ఇద్దరు మీద పోరాటం అంటున్నది, ఇంకొక వారం 10 రోజుల తర్వాత ముగ్గురు మీద కూడా అంటది. నెక్స్ట్ చింటూ వస్తాడు, నెక్స్ట్ ఎక్స్వై జెడ్ వస్తారా చూడండి మీరు. ఇక ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు ఇక్కడ. ఓకే, చింటూ ఏం పని ఇప్పుడు ఆడ, ఏం పని ఆయనకి? మీతో కూడా మాట్లాడేది ఫోన్ కాల్లో మాట్లాడిన దాంట్లో కూడా చింటూ ఉన్నాడు అక్కడ. నేను అసలు నేను మొన్న ఒక ఇంటర్వ్యూ చేసిన, ఆ ఇంటర్వ్యూ వరకు నాకు తెలియదు, ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు అది, అంటే నేను మా అమ్మ నాన్న తర్వాత నేను బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ అది. ఆ ఇంటర్వ్యూలో కాల్ రికార్డ్ వినబెడుతున్నా నేను, వినబెట్టేటప్పుడు ఆడ వాయిస్ వచ్చింది, ఆడ వాయిస్ వచ్చిన ఇంకొక 2 నిమిషం తర్వాత కార్తీక్ వచ్చిండు. అప్పుడు నాకు అనిపించింది అరే హలో అని చెప్పేసి మాట్లాడింది, ఆ వాయిస్ వేరే ఉంది అండ్ ఈ కార్తీక్ వాయిస్ వేరే ఉంది, అంటే ఈడెవడు రా అన్నప్పుడు అప్పుడు చెప్పిండు మా వాడు, ఆడు చింటూ అన్న మామ, ఆడు చింటూ మామ అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు అనిపించింది. నీకు చింటూకి ఏం పని, నీకు ఇంత ఇప్పుడు మస్తం తోటి రాస్తారు సార్ తోటి ఒళ్ళు అవుతున్నప్పుడు నీ చింటూతో నీకేం పని? అవును, మీకేమన్నా ఉండుంటే ఉండని, కానీ నువ్వు బలి కాకుండా చూసుకో, ముందుకు ముందే నువ్వు కొంచెం జాగ్రత్త పడు చింటూ, నువ్వు కొంచెం జాగ్రత్త పడు. ఒక నేను ఒక ఫ్రెండ్ కొనో తమ్ముడు కొనో ఒక ఏదో ఒక చెప్తున్నా, నువ్వు జాగ్రత్త పడు, నువ్వు ఆ ఇంటి కడప కాదు కదా, ఆ వాతావరణానికి ఆ నెంబర్ బ్లాక్ చేసేసుకో, వేరే సిమ్ వేరే ఫోన్ కొనుక్కో, ఫోనే నువ్వు లేకుంటే నువ్వే ఇక. ఓకే, సిమ్ మార్చితే మళ్ళీ మొదలా, ఫోన్ మార్చాలి కదా, సిమ్ కాదాడా ఫోన్? నాకు అదే ఒక రాష్ట్రంలో డబ్బులు ఇస్తే గిఫ్ట్ ఉంది వాడతా, హ్యాకింగ్ చేసుకున్న ఫోన్ మళ్ళీ దీని ఎందుకు వాడుకుంటారు చెప్పండి? రాష్ట్రం డబ్బులు ఇస్తే పెద్ద ఐఫోన్ కాదు ఏదో ఒక ఫోన్, ఈ ఫోన్ నాకు ఈ ఫోన్ వాడమంటే భయపడుతుంది, ఇలాంటి ఫోన్ ఎందుకు వాడతారు చెప్పండి? ఇప్పుడు రాస్తారం సార్ కంటే ఎక్కువ డబ్బులు ఇస్తా లావణ్య, మేము బయటకు వస్తామంటే రాస్తారం సార్ ఎన్ని ఇవ్వగలుగుతాడు, ఎన్ని ఇవ్వగలుగుతాడు? దానికంటే డబ్బులు ఇస్తుంది అమ్మ ఎందుకు? అన్ని గుర్తు దగ్గర ఉన్నాయి కాబట్టి, అన్ని బ్లాక్ మెయిల్ చేసిన సంపాదించిన డబ్బులు. డిమాండ్ ఎవరికి కావాలి, లావణ్యకి కావాలా? అట్లాంటి లావణ్య తోటి మాట్లాడుకోవాలిగా నేను, ఏమన్నా డీలింగ్ ఉంటే రాస్తాను సారు గింత ఇయ్యేసారు అంటే అంతా లేదు అన్న, ఏ గింత ఇస్తా మీ ఇష్టం చెప్తే ఏ ప్రాబ్లం కూడా లేదు, నాకు ఇబ్బంది లేదు అని చెప్పేసి అంటారు. ఎందుకంటే మా శంకర్ భాష సార్ కానీ ఇంకా ప్రీతి ఫైట్ చేస్తున్నారుగా, అక్క నువ్వు ఇస్తావా పొమ్మంటావా, ఒకవేళ పైసలు కూర అనుకుంటే అంతే కదా, డిమాండ్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది ఇంకా లావణ్య దగ్గర. ఇంకా 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 బ్లాక్మెయిల్ కూడా చేయొచ్చు, ఇంకా డబ్బులు కావాలి ఇస్తావా ఎక్క అన్న, అంతే కదా అన్న. అది క్యారెక్టర్ కాదు, ఇలాంటి క్యారెక్టర్ కాదు మాది యాక్చువల్గా. నేలాంటి చెత్త కుప్ప డస్ట్బిన్ లాంటి క్యారెక్టర్ అయితే మాది కాదు, మేము పని చేస్తాము డబ్బుల కోసం పని చేసుకుంటున్నాము, బేఫీ ఎవరితో ఉంటాం తప్ప, కష్టాన్ని నమ్ముకొని ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాం, కష్టాన్ని నమ్ముకొని ప్రతిఫలం ఆశీ చేసుకొని బేఫీయర్తో లైఫ్ సాగిస్తున్నాము. కానీ నీలక మాత్రం లేదు మాకు, కొనేటంత డబ్బులు ఎవరి దగ్గర లేదు, మమ్మల్ని కొనేట డబ్బులు ఎవరి దగ్గర లేదు, అంత క్యాండిడేట్లం కూడా కాదు, అర్థం చేసుకొని కొంచెం మంచిగా నీట్గా మిసులుకొని నీలక నచ్చితే మంచి నచ్చితే ఏడికైనా పోతాం, మంచి నచ్చాల మన కోసం మంచి పద్ధతి అసలు మంచి నచ్చితే ఏడికైనా పోతాం తప్ప నీలక డబ్బుల కోసం ఆశపడు ఆ డబ్బు. అండ్ మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్న,
టైమింగ్ ఆన్ టైమ్ లో ఫోన్ వచ్చిందంటే లేపం అక్కడ మళ్ళీ ఆ టైమ్ లో మళ్ళీ ఫోన్ చేసి మేమే చేసామని చెప్తుంది చెప్పడం కాదు చూడండి ఆ టైమ్ లో ఎవరు మాట్లాడారు కరెక్ట్ కళ్యాణ్ గారు కూడా అంటే అంటే ఇంతకు ముందు స్టార్టింగ్ లావణ్య వర్షన్ నిన్న తర్వాత కరాటే కళ్యాణ్ అక్క గారు నిజమే పాపం లావణ్యది అన్యాయం అవుతుంది లావణ్య గారికి అని చెప్పేసి కొంచెం ఆలోచించి ఫోన్లో మాట్లాడడం ఆయన రాస్తరుణ్ గురించి అమ్మ నువ్వు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు రాస్తరుణ్ గురించి ఏదైనా ఉంటే వాస్తవాలు చెప్పు ఇగో ఇట్లా చెప్పు అని చెప్పేసి కొంచెం సజెషన్ ఇస్తాంగా మనము సజెషన్ ఇస్తాంగా ఆ సజెషన్ని అడ్డం రికార్డ్ చేసేసుకొని నా సైడ్ ఏముంది కళ్యాణ్ కళ్యాణి ఆమె తోక జాడించి నా సైడ్ నాకు కాకుండా రాస్తరుణ్ సైడ్ మాట్లాడితే ఆడియో ఉంది ఆ ఆడియో బయట పెడతా అనేసరికి జుజుబి తొక్క తీస్తా తోలిస్తా అని చెప్పేసి లావణ్య కరాట కళ్యాణి గారు లావణ్య కొంచెం చెప్పేసరికి అబ్బు నా తాట తీస్తుంది అని చెప్పేసి మూసుకొని కమ్ముస్తున్నారు లేకుంటే ఆమె కూడా బ్లాక్మెయిల్ చేయడానికి సిద్ధం అయిపోయి ఉండే. ఓకే ఇంకోటి మనం నిన్న ఒక ఛానల్లో చూసుకున్నట్టయితే కొత్త వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నారు లావణ్య పక్క నుంచి. అవును చూసినాను అనిల్ అమిల్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ అని అంటే వేరే వాళ్ళు వచ్చి కూడా పక్కన మాట్లాడుతున్న పరిస్థితి అంటే ఎలా చూస్తారు మీరు ఆ అంశాన్ని అంటే ఇంకోసారి ఇంకొక బక్రా రెడీ అవుతున్నారేనా లేకపోతే ఇప్పుడు అన్న ఆమె గురించి తెలిసిన ప్రతి ఒక్క మనిషి అంతేందుకు ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా మస్తాన్ సాయి లావణ్య బాధితుడు అండ్ కేసు పెట్టిండు ఇప్పుడు ఆ కేసు తీపించుకోవాలంటే లావణ్య ఏం చేస్తే అది చేయాలా చెప్తే చేయాలా అంతే కదా అవును లావణ్య ఏం చేస్తే చెప్తే అది చేయాలా మొన్న ఒకటి ఏది ఏదో ఛానల్ అనుకుంటా మనం ఛానల్ ఫోన్ కాల్ అసలు సాయి నేను డ్రగ్స్ ఎప్పుడన్నా ఇచ్చిందా నేను ఎప్పుడన్నా వాడినా ఎప్పుడన్నా ఇచ్చిందా అని చెప్పేసి కీకలు పెట్టుకుంటున్నప్పుడు లేదా మనం ఇయ్యలేదని అన్నాడా కట్ చేసిండు ఫోన్ మీరు చూసి ఉండొచ్చు లైవ్లో మస్తాన్ సాయి చెప్పు సాయి నువ్వు చెప్పు సాయి ఏడుచుకుంటూ డ్రామాలు చేసింది ఎప్పుడు ప్రీతి వస్తున్నదన్న టాపిక్ వచ్చేసరికి నేను డ్రగ్స్ ఇచ్చిన్నా చెప్పు సాయి అని అన్నప్పుడు లేదు నువ్వు ఇయ్యలేదని ఒక మాట చెప్తే పోగా కట్ చేసిండు అట్లా 4 సార్లు ఫోన్ చేసింది 4 టైమ్స్ ఫోన్ చేసింది 4 సార్లు కూడా కట్ చేసిండు కానీ సమాధానం ఇవ్వలేడు అవునా కదా నువ్వుతోటి మంచిగా ఉంటే ఆయనకు లాభం అవుతుంది అయినా ఆయనే చెప్పలేదు ఈయనకేం బాధితుడే ఈయనే మాట్లాడితే ఒక మాట వాస్తవం ఏంటంటే ఒక మహిళ అని మాట్లాడుతున్నాడు అనే దేశ్ముఖ్ సమ్ ఏదో ఉంటుంది పేరు అవును ఒక మహిళని మాట్లాడుతున్నాడు అవునపై నువ్వు మాట్లాడుతున్నావుగా మరి మా తల్లి కూడా ఒక ఆడదేగా నా భార్య కూడా ఒక ఆడదేగా మరి వీళ్ళకి ఆమె మస్తికచ్చి మాట్లాడితే మరి నువ్వు గిట్లెట్లా మాట్లాడు అని చెప్పేసాను చెప్పి సారీ పిపి కదా నువ్వన్నా కొంచెం వచ్చి అక్క ఇప్పుడు నువ్వు ఒక మహిళ అని వచ్చినా నువ్వు ఎదుటి మహిళని ఎట్లా మాట్లాడతావు ఇంత కించపరిచినట్టు ఎట్లా మాట్లాడతావు నువ్వు ఎవరినో గొట్టంగాన్ని తీసుకొచ్చి మొగడు అనిపిస్తావు ఎట్లా అనిపిస్తావు నువ్వు ఎట్లా మాట్లాడతావు అని చెప్పేసి మాట్లాడు అంటే ఆయన నేను చేసిన వాదన నిజంగా ఆ ఛానల్ లో చూసినట్టయితే ఒకసారి అసలుకి ఆర్జే శేఖర్ భాషకి ఏం సంబంధం రోజుకి ఒక ఆడియో తీసుకెళ్ళి అన్ని చోట్ల కూర్చుంటున్నారు నేను సపోర్ట్ చేస్తా ఆమెకు వచ్చాను అని చెప్పి అంటున్నారు అంటే ఎవరికి ఎవరికైనా సపోర్ట్ చేసుకోవచ్చు మీరు అంటే నిజం వైపు కొంతమంది ఉంటారు లేకపోతే అబద్ధమో లేకపోతే మ్యానిపులేట్ చేసిన విషయాల పక్కన కొంతమంది ఉన్న పరిస్థితి ఆయన నిన్న ఆయన మాట్లాడుతున్నాడు ఇట్లా జరుగుతుంది అని చెప్పి శేఖర్ భాష మీద శేఖర్ భాషకి సపోర్ట్ చేసే వాళ్ళ మీద మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మీరు ఆయన కూడా ఏదో ఒక ఇష్యూలో బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంతే అనుకుంటున్నాం మేము కూడా ఆ దేశంలోకి ఎవరైతే ఇప్పుడు పాపం ఉన్నాడో ఆయన ఏదో పొరపాటున ఏదో ఒక విషయంలో ఉన్నది ఏదో తప్పని పరిస్థితిలో మాట్లాడుతున్నాడు అంతే ఇప్పుడు ఇది నేను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అని అంటే నువ్వు కూడా అవ్వనాలగా ఆ ధోరణితో వెళ్తున్నాడు అంతే. ఓకే చూద్దాం. ఓకే నాది కూడా ఏ అమ్మాయి లాస్ట్ ఫైనల్ గా ఏం చెప్తారు శ్యామ్ నువ్వు చెప్పు తర్వాత సతీష్ చెప్తారు ఏం చెప్తారు ఫైనల్ గా లాస్ట్ గా మేము ఏం చెప్పేది అంటే ఏమో అమ్మాయి బ్యాట్ చేయడం కాదు మన పరిస్థితి మీద ఇది మార్చండి చేంజ్ చేయండి మనకే కాదు చాలా మందికి ఉంటాయి ఇలాంటి ఇప్పుడు రాస్తారని చూడండి తనే వచ్చింది బయటికి ఇలా చేశాడని రాస్తారని వచ్చాడా బయటికి కేసు పెట్టింది ఫస్ట్ వచ్చి ఏమని చెప్పింది నేను మళ్ళీ మళ్ళీ భద్రం మీద కేసు పెట్టినా అన్నది బయటికి వచ్చి న్యూస్లో ఏమని చెప్పింది నేను రాష్ట్రాన్ని వాడుకున్నాడు వదిలేసిండు నేను ఒంటరిదాన్ని అయిపోయినా అని చెప్పి చెప్పింది టాపిక్ మొత్తం టాపిక్ చేంజ్ చేస్తూనే ఉంది కేసు ఒక ఆ కేసు కూడా పెట్టి ఎఫ్ఐఆర్ రాసి వచ్చింది అంతే వాళ్ళు కూడా తీసుకోలేరు పోలీసు వాళ్ళు కూడా తీసుకోలేరట టాపిక్ రోజు రోజుకి చేంజ్ చేస్తూ డిఫరెంట్ టాపిక్ 1 వీక్ ఒక టాపిక్ ఇంకొక వారం ఇది స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది మనకు అర్థమవుతుంది అసలుకి పబ్లిక్ కూడా